వార్త మొదటి అధ్యాయము 29వ వచనం. ది నెక్స్ట్ డే జాన్ సీయత్ జీసస్ కమింగ్ ఆన్ టు హిమ్ అండ్ సెత్ బిహోల్డ్ ద ల్యామ్ ఆఫ్ గాడ్ ది టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దెన్ వర్స్ 36. ఆ తర్వాత 36వ వచనం. అండ్ లుకింగ్ అపాన్ జీసస్ యాజ్ హి వాక్డ్ హి సెడ్ బిహోల్డ్ ద ల్యామ్ ఆఫ్ గాడ్. అతడు నడుస్తున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. దట్స్ ఆల్ జాన్ ద బాప్టిస్ట్ అడ్రెస్సెస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వెరీ ఫర్ ఫస్ట్ టైం. ఆ విధముగా బాప్తిసమిచ్చినటువంటి యోహాను ప్రభు అయిన యేసు క్రీస్తును మొట్టమొదటిగా చూచినప్పుడు ఆయనను బయలుపరుచుకున్నాడు. హి వాస్ సెంట్ బై గాడ్ యాజ్ ఎ ఫోరనర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసు క్రీస్తుకు ముందుగా దేవుడు పంపించినాడు. అండ్ టిల్ దట్ డే హి నెవర్ న్యూ హూ హి వాస్. ఆ దినం వరకు ఆయన ఎవరా అని యోహాను ఎరగకుండా ఉన్నాడు. అండ్ నౌ యాజ్ హి సీస్ హిమ్ హి కాల్డ్ హిమ్ ద ల్యామ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఆయనను చూస్తుండగా ఆయనను దేవుని గొర్రె పిల్ల అని పిలుస్తున్నారు. And when he speaks about Lord Jesus Christ as the Lamb of God, he means all the prophecies which are being made about him as the Lamb are now being fulfilled. ఆయనను గొర్రె పిల్ల అని ఆయన పిలుస్తుండగా ఆయన విషయమై గొర్రె పిల్లగా చెప్పబడినటువంటి ప్రవచనములన్నీ ఈ విధముగా నెరవేర్చబడుచున్నవని సూచించుచు చెప్పుచున్నాడు. యూస్ హ్యావ్ టు అబ్జర్వ్ 7 ఫీస్ట్ ఇన్ ఎ ఇయర్. యూదులు సంవత్సరములో 7 పండుగలను అనుసరించవలసిన వారుగా ఉన్నారు. హ్యావ్ ద డీటెయిల్స్ ఆఫ్ దోస్ 7 ఫీస్ట్ లెవిటికస్ అండ్ చాప్టర్ 23. ఆ 7 పండుగల యొక్క వివరము లేవియా కాండము 23వ అధ్యాయములో ఇవ్వబడుచున్నది. ద ఫస్ట్ ఫీస్ట్ వాస్ ద పాస్ఓవర్ ఫీస్ట్. మొదటి పండుగ పస్కా పండుగ. And that was observed in the 15th day, 14th day of the first month. మొదటి నెల యొక్క 14వ దినమున ఈ పండుగ ఆచరించబడుచున్నది. Leviticus 23 and verse 5. లేవియా కాండము 23వ అధ్యాయము 5వ వచనం. In the 14th day of the first month, at even is the Lord's Passover. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. Then came the second feast on the 15th day of same month. ఆ తర్వాత రెండవ పండుగ అదే నెల యొక్క 15వ దినమున వచ్చున్నది. That is 6th verse. అది 6వ వచనములో ఉన్నది. On the 15th day of the same month is the feast of the unleavened bread. On the Lord 7 day ye must eat unleavened bread. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. Then came the third feast of the first fruits. ఆ తర్వాత మూడవ పండుగగా ప్రథమ ఫలముల పండుగ వచ్చున్నది. దట్ ఇస్ 10th వర్స్. అది 10వ వచనములో ఉన్నది. స్పీక్ ఆన్ టు ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ సే ఆన్ టు దెం వెన్ యు బికమ్ ల్యాండ్ విచ్ ఐ గివ్ ఆన్ టు యు అండ్ షల్ రీప్ ది హార్వెస్ట్ దేరాఫ్ దెన్ యు షల్ బ్రింగ్ ఏ షీప్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ యువర్ హార్వెస్ట్ ఆన్ ద ప్రీస్ట్. నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, నేను మీకు ఇచ్చున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. అండ్ దెన్ కేమ్ ది ఫోర్త్ ఫీస్ట్. ఆ తర్వాత 4వ పండుగ. ఫ్రమ్ ది వర్స్ 15. 15వ వచనం నుండి కనబడుతున్నది. షల్ కౌంట్ ఆన్ టు యు ఫ్రమ్ ది మారో ఆఫ్టర్ ది సబత్ ఫ్రమ్ ద డే దట్ హి బ్రాట్ ది షీప్ ఆఫ్ ది వేవ్ ఆఫరింగ్ 7 సబత్ షల్ బి కంప్లీట్. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. ఈవెన్ టు ది మారో ఆఫ్టర్ ది సబత్ సబత్ షల్ బి నంబర్ 50 డేస్ అండ్ యు షల్ ఆఫర్ ఏ న్యూ మీట్ ఆఫరింగ్ అన్ టు లార్డ్. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 70 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను. దిస్ ది ఫీస్ట్ ఆఫ్ ది పెంటికాస్ట్. ఇది పెంటికాస్ట్ పండుగ. Then came the feast of the blowing of trumpets. ఆ తర్వాత బూరల పండుగ వచ్చింది. Verse 24. 24వ వచనం. Speak unto the Israel, saying, in the 7th month, in the first day of the month,
shall have a Sabbath, a memorial of blowing of trumpets and holy convocation. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. Then came the sixth feast. ఆ తర్వాత ఆరవ పండుగ వస్తున్నది. The day of atonement. అది ప్రాయశ్చిత్తార్థ దిన. Verse 27. 27వ వచనం. Also on the 10th day of this seventh month, there shall be day of atonement. It shall be an holy convocation to you, lift your soul, and offer an offering made by fire to Lord. ఈ ఏడవ నెల పదవ దినమున పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకుని యెహోవాకు హోమము చేయవలను. Then came the feast of tabernacles. ఆ తర్వాత పర్ణశాలల పండుగ వచ్చను. The last feast or seventh feast. చివరి పండుగ అది ఏడవ పండుగ. Verse 34. 34వ వచనం. Feast of Israel, the 15th day or the seventh month shall be the feast of tabernacle for 7 days on the Lord. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఈ ఏడవ నెల 15వ దినమున మొదలుకొని ఏడు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలను. The seventh feast was to mark as a shadow of all the great events in the whole history of the Jews. ఈ ఏడవ పండుగ యూదుల యొక్క చరిత్రలోని మహా గొప్ప సూచనగా అన్నిటికీ సూచించున్నది. The feast of the Passover was a shadow of the death of Lord Jesus Christ. పస్కా పండుగ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మరణమునకు సాయా సూచనగా ఉన్నది. Lord Jesus Christ was crucified also on the Passover night. ప్రభు అయిన యేసు క్రీస్తు పస్కా పండుగ దినపు రాత్రి సాయంకాలమున సిలువ వేయబడినాడు. And that's why he is called also in 1 Corinthians chapter 5 as a Passover lamb. మొదటి కొరింథీయులకు 5వ అధ్యాయములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు పస్కా బలి పశువు గొర్రె పిల్ల అని పిలువబడుతున్నాడు. I forgot to mention also the other feast of unleavened bread. మరి పులి అని రొట్టెల పండుగ అనేది కూడా నేను చెప్పటకు ముందు మర్చిపోయాను. Our Lord Jesus Christ became our bread of life. ఎట్లు మన ప్రభు అయిన యేసు క్రీస్తు జీవపు రొట్టెగా చేయబడి ఉన్నది. And the first fruit feast was a shadow of resurrection. ప్రథమ ఫలముల యొక్క పండుగ పునరుత్థానమునకు సూచనార్థముగా ఉన్నది. The Lord Jesus was the first person to rise again. ప్రభు అయిన యేసు క్రీస్తు మృతులలో నుంచి లేచిన వాడుగా ప్రథముడై ఉన్నాడు. He is the first fruit. ఆయనే ఒకే ప్రథమ ఫలమై ఉన్నాడు. That feast was to mark the day of resurrection. ఆ పండుగ పునరుత్థానమును సూచించి గుర్తించునై ఉన్నది. And the feast of Pentecost was to mark the beginning of the church. Pentecost దిన పండుగ సంఘము యొక్క ఆరంభమును సూచించుటకై గుర్తుగా ఉన్నది. On that day the Holy Ghost came down upon the earth. ఆ దినమున పరిశుద్ధాత్ముడు ఈ భూమిపైకి దిగి వచ్చినాడు. On that day you and Gentiles became one. ఆ దినమున అన్యజనులు యూదులు ఒకటిగా చేయబడినారు. By Holy Spirit were all baptized into one body. పరిశుద్ధాత్మ మూలముగా అందరును ఒక్క శరీరముగా బాప్తిసు పొందబడి. Then the other feast of the blowing of trumpets. మరి ఇతరమైనటువంటి పండుగ అనగా శృంగ ధ్వనుల యొక్క పండుగ. That is the foreshadow of the gospel being preached. అది సువార్త ప్రకటించబడినటువంటి ముందు సాయా సాదృశ్యమై ఉన్నది. God prophesied how the gospel will be preached all over the world. సువార్త ఎట్లు సర్వలోకములో ప్రకటించబడిన అని సూచించబడుతున్నది. And the feast of the day of atonement, ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ, a shadow of the day when the Jews as a nation will repent. యూదులు జనాంగముగా ఎప్పుడు మారు మనసు పొంది పశ్చాత్తాపము పొందనై ఉన్నారో ఆ దినమును సూచిస్తున్నది. The prophecy is also in the book of Isaiah and chapter 66. యెషయా గ్రంథము 66వ అధ్యాయములో కూడా ఈ ప్రవచనము చెప్పబడుచున్నది. How they as a nation repent and accept the Lord Jesus Christ as their true Messiah. అక్కడ వారు ఏ విధముగా జనాంగముగా ప్రభు అయిన యేసు క్రీస్తును మెస్సయాగా అంగీకరిస్తున్నారు. And the feast of tabernacle, పర్ణశాలల పండుగ, a shadow of the millennium. వేయేండ్ల పరిపాలన యొక్క ఛాయా సాదృశ్యముగా ఉన్నది. How our Lord shall reign for 1,000 years upon the earth. ఎట్లు మన ప్రభువు ఈ భూమిపై 1,000 ఏళ్ల పరిపాలన చేయనై ఉన్నారు. Among the seven feasts, the Passover feast
But a very, very important feast. ఈ ఏడు పండుగలలో పస్కా పండుగ బహు ప్రాముఖ్యమైనటువంటి పండుగగా ఉన్నది. On that night they had to eat the Passover lamb. ఆ రాత్రి వారు పస్కా బలి అయిన గొర్రె పిల్లలను భుజించవలసి ఉన్నది. First of all, they were reminded how they were spared on that night in Egypt. మొదటిదిగా వారు ఐగుప్తు నందు ఆ రాత్రి ఎట్లు వారు వారు విడిపించబడినారా తప్పించబడినారా అని సూచించబడుతుంది. You know how God sent 10 plagues in Egypt to judge Egyptians. ఎట్లు దేవుడు ఆ ఐగుప్తీయులను విమర్శించడకై 10 తెగుళ్లను పంపి ఉన్నాడు. And the last plague was the death visited the whole country. చివరి తెగులుగా ఆ దేశమంతటిని మరణము దర్శించినది. Only those who had the blood sprinkled upon their both doorposts and the upper lintel was spared that night. ఎవరెవరి గృహములపైని వారి ద్వారబంధముల యొక్క ఇరు ప్రక్కన పై కమ్మిపైని రక్తము ప్రోక్షించబడిన వారుగా ఉండినారో వారు మాత్రమే తప్పించబడినారు. Otherwise the firstborn son and the firstborn among beasts also died that night. అట్లు ఎవరెవరికి లేకుండా ఉండినో వారి యొక్క గృహములలో ప్రథమ కుమారుడు గాని కుమార్తె గాని ప్రథమ జంతువు యొక్క ప్రథమ సంతతి గాని అన్ని చంపబడినవి. బట్ వెన్ the blood was sprinkled by faith, విశ్వాసము ద్వారా ఎప్పుడైతే రక్తము ప్రోక్షించబడినో, Lord has said, when I see the blood, I'll pass over you. ప్రభు చెప్పినదేమనగా, నేను రక్తమును చూసినప్పుడు దాటి వెళ్ళదును. And that's why it is called the Passover feast. అందును బట్టి దాటుడు పండుగ లేక పస్కా పండుగ అని పిలువబడుతుంది. How that in love death that night by seeing the blood at the home he passed over. ఏ విధముగా ఆ రాత్రి మరణ దూత ప్రతి గృహముపైని రక్తం యొక్క ప్రోక్షణ చూచు దాటుచు వెళ్ళిపోయాను. As they reminded how they are being spared of all judgments because of blood, nothing else. రక్తమును బట్టి తప్ప ఇంకా మరి దేని మూలముగా కాకుండా ఆ రాత్రి ఎట్లు వారు తప్పించబడిరో అని సూచించుకున్నారు. Then the same night they had to eat that lamb, Passover lamb. అప్పుడు ఆ తర్వాత ఆ రాత్రి ఆ పస్కా గొర్రె పిల్లను వారు భుజించవలసి ఉన్నది. A lamb without blemish, 1 year old lamb. నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రె పిల్ల. Lamb was killed, count of family. కుటుంబమును అనుసరించి ఆరు గొర్రె పిల్లను వధించినారు. The blood was sprinkled on doorpost. రక్తము ద్వారబంధములపైన ప్రోక్షించబడింది. And the lamb had to be eaten with lions guarded and shoes on their feet. నడుములు బిగించుకొని చెప్పులు తొడుగుకొని ఆ గొర్రె పిల్లల వారు భుజించవలసి ఉంది. And a staff in the hand. చేతిలో కర్రను పట్టుకునవలసి ఉంది. The lamb had to be roasted also. ఆ గొర్రె పిల్లల వారు కాల్చవలసి ఉంది. And eaten with the bitter herbs and unleavened bread. మరియు చేదు కూరలతో పులియని రొట్టెలతో చేర్చి దానిని తినవలసింది. So how God had told them in small detail about the coming and the dying of Lord Jesus Christ as the lamb. చూడండి దేవుడు ఏ విధముగా ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చి గొర్రె పిల్లగా ఆయన మరణించవలసి ఉన్నదనే దాని విషయములో ప్రతి అల్ప స్వల్ప విషయముగా అన్నిటిని వివరించి చూపిస్తున్నాడు. That's why when John the Baptist sees the Lord Jesus Christ passing, అందును బట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వెళుచుండునప్పుడు బాప్తీసమిచ్చు యోహాను చూచి ఫస్ట్ హీ సేస్ బిహోల్డ్ the lamb of God. Vatta madiga ayana cheptunade emanaga idigo devuni varapilla. Imagine with what expectation and eagerness that Jews were waiting for their Messiah. Ippudu uhinchandi yudulu e vidhamuga vaari messiah korakai etti aashato nirikshanato vaaru kanipettuchu uninaru. Yes, so knew that only by their Messiah their problem can be solved. వారు కూడా అది ఎరిగి ఉన్నారు. వారి మెసయా రావడం వలననే వారి యొక్క సమస్యలన్నీ తీర్చబడను. బట్ బికాజ్ ఆఫ్ దేర్ కాన్స్టెంట్ సిన్ దే హావ్ బికమ్ బ్లైండ్ స్పిరిచువల్లీ. అయితే వారి యొక్క ఎరతగనటువంటి పాపమును బట్టి ఆత్మీయముగా వారు గుడివారవుచు వచ్చినారు. సో గాడ్ న్యూ హౌ దే వోంట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ హిమ్ ఈవెన్ ద మెసయా వాస్ ఇన్ ద మిస్ట్. మెసయా వారి మధ్యలోనికి వచ్చినప్పటికీ వారు ఎట్లు ఆయనను మెసయాగా ఎరగకుండా ఉందరు అని దేవుడు ముందుగా ఎరిగి ఉన్నారు. Now he says, behold the lamb of God. ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతుంది ఏమనగా ఇదిగో దేవుని గొర్రె పిల్ల. If you want to know the Messiah, first of all know him as the lamb. మరి ఒక విధముగా మీరు మెసయాను గుర్తించి ఎరగాలంటే ఆయనను మొదటిగా గొర్రె పిల్లనుగా ఎరగవలసింది. And those who do not know him as the lamb of God, they do not know him at all. ఎవరైతే ఆయనను గొర్రె పిల్లనుగా ఎరగరో వారు ఆయన ఎరగకుండా ఉందరు. Many people throughout the world among all
the period of world history, లోకములో లోక చరిత్ర అంతటిలో లోక ప్రజలందరిలో దే బీన్ రైటింగ్ అండ్ స్పీకింగ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్, వారు ప్రభువైన యేసు క్రీస్తు విషయమై వ్రాయుచూ మాట్లాడుచూ వచ్చినారు. సమ్ కాల్ హిమ్ ద గ్రేటెస్ట్ వరల్డ్ టీచర్, కొందరు ఆయనను లోకము యొక్క మహా ఉపదేశకుడు అని చెప్పినారు. అదర్ కాల్ హిమ్ ద గ్రేటెస్ట్ ప్రాఫెట్ ఎవర్ బోర్న్, మరికొందరు పుట్టిన వారిలో ఆయన మహా ప్రవక్త అని చెప్పినారు. అదర్ కాల్ హిమ్ ద వన్ హూ హాస్ పవర్ టు పర్ఫార్మ్ మిరకిల్స్ సో ఆన్, మరికొందరు ఆయన అద్భుతములు చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు, ఆ విధముగా అనేకములు చెప్పుతూ వచ్చినారు. బట్ వెరీ ఫ్యూ నో హిమ్ యాజ్ ద వన్ హూ ఇస్ ది సేవియర్, అయితే ఆయనే రక్షకుడని ఎరిగినటువంటి వారు బహు కొద్ది మంది. So you want to know him as he is, ayanu unna paatana nijamaga meeru eragavalante, then first thing is know him as the lamb of god, madaliga ayanu meeru devuni gorre pillaga eragavalanu. See, that's why for a purpose the holy spirit is constraining John to call him by that name. Chudandi, andu nimittame baptismichu yohananu parishuddhaatma prerepinchu devuni gorre pilla ani pilipinchunadu. He could have called him, behold your messiah, idigo ayana mee yokka messiah ani ayana cheppi undagaladu. He could have said, behold your savior, idigo ayana mee rakshakudu ani ayana cheppagaladu. He could have said, behold jesus christ, so on, idigo ina yesu christu leka mari oka vidhamuga cheppagaladu. But the holy ghost is making him say, call him the lamb, aithe parishuddhaatma devudu ayanu gorre pilla ani pilutunatluga cheyichu. Behold the lamb, idigo gorre pilla, who taketh away the sin of the world, lokam yokka paapam antarini mosikoni povuchunadu. Now how in simple way god has been speaking that one word, the lamb of god. Chudandi, devuni gorre pilla ane ee swalpamaina padamu dwara devudu enta spashtamuga maatladutunadu. Do you want to understand the meaning of salvation and your savior, then first of all know the Lord Jesus Christ as the Lamb of God. రక్షణ యొక్క భావమును మీ రక్షకుని యొక్క విషయమై మీరు వివరముగా స్పష్టముగా ఎరగాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తును దేవుని గొర్రె పిల్లగా మీరు గుర్తించవలెను. You study the book of Revelation, మీరు ప్రకటన గ్రంథమును బాగుగా పఠించండి. You find that word lamb repeated many times there. గొర్రె పిల్ల అనే ఈ పదము అనేక పర్యాయములు దానిలో పలకబడుచున్నది. ఇప్పుడు మార్క్ దట్ వర్డ్ లాంబ్ ఇన్ ఎవరీ చాప్టర్, గొర్రె పిల్ల అనే ఆ పదమును ప్రతి అధ్యాయములో మీరు గుర్తించుకోవాల్సిన. యు ఫైండ్ దట్ వర్డ్ కమ్ 26 టైమ్స్, ఆ పదము 26 పర్యాయములు కనబడుచున్నది. 26 టైమ్స్ ద వర్డ్ లాంబ్ ఇస్ రిపీటెడ్ ఇన్ ది హోల్ బుక్ ఆఫ్ రెవల్యూషన్, 26 పర్యాయములు గొర్రె పిల్ల అనే పదము ప్రకటన గ్రంథం అంతటిలో గుర్తించబడుచున్నది. ఐ యు సీ ఇన్ ఎవరీ కేసు we have a different aspect of the cross of Lord Jesus Christ, mariyu chudabade prati sandarbhamulo mana prabhu aina yesu christ yokka silava yandali vevveru bhavamulu danilo bayil pachabadunavi. And now see for yourself the real meaning of the death of Lord Jesus Christ from these references. Appudu mire prabhu aina yesu christ yokka మరణము యొక్క వాస్తవమైన భావమును ఈ సందర్భముల ద్వారా స్పష్టముగా ఎరగవచ్చును. Now see this morning some emphasis in that book, ఈ ఉదయకాలమందు మరి ఆ పుస్తకములో నుండి కొన్ని సందర్భములను మనం ధ్యానించుకుందాం. Now see one by one how we can learn from that portion. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చూడండి ఆ భాగములో నుండి ఎట్లు మనము నేర్పించబడగలుగుతున్నాం. కానీ see chapter 5 revelation, చూడండి ఇప్పుడు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము from the verse 4 to verse 6, 4 నుండి 6 వచనముల వరకు. And I wept much because no man was found worthy to open and read the book, neither to look thereon. One of the elders saith unto me, weep not, behold the lion of the tribe of Judah, root of David, hath prevailed, open the book, and to loose the seven seals thereof. And I beheld, and lo, in the midst of the throne and of the four beasts, and in the midst of the elders stood a lamb that had been slain, having seven horns and seven eyes, which are the seven spirits of God sent forth into all the earth. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకాయ జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉనట చూచితిని, దానికి ఏడు కొమ్ములను ఏడు కన్నులు ఉండెను, ఆ కన్నులు భూమి అందంతటికి
పంపబడిన దేవుని ఏడు ఆత్మలు. When John the apostle was given the vision of the throne of Lord in heaven, పరలోకములో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సింహాసనము యొక్క దర్శనము అపోస్తలుడైన యోహానుకు ఇవ్వబడినప్పుడు, he sees the settled throne, ఆయన కేంద్ర సింహాసనమును చూస్తున్నాడు. Then he sees 24 thrones around the settled throne. ఆ తర్వాత కేంద్ర సింహాసనమునకు చుట్టూ 24 సింహాసనములు చూస్తున్నాడు. Then he sees 24 elders wearing crowns of gold on those 24 thrones. ఆ తర్వాత ఆ 24 సింహాసనములపై 24 పెద్దలు కిరీటమును ధరించిన వారినిగా చూస్తున్నాడు. Then a rainbow around the throne. ఆ తర్వాత సింహాసనము చుట్టూ ధనస్సును చూస్తున్నాడు. Then he sees four living creatures with four different faces. ఆ తర్వాత నాలుగు జీవులను నాలుగు వివిధములైన ముఖములు కలిగి నట్టుగా చూస్తున్నాడు. The face of lion, the face of calf, the face of man and eagle. సింహ ముఖము, మనుష్య ముఖము, దూడ ముఖము, పక్షిరాజు ముఖము. Lion, calf, man, eagle. సింహము, మనుషుడు, first lion then calf. మొదట దూడ, తర్వాత సింహం. First lion, then calf, then man, then eagle. మొదటి సింహము, తర్వాత దూడ. ఆ తర్వాత సింహాసనం చుట్టూ అనేక దూతలను చూస్తాడు. Then he sees seven lamps of fire. ఆ తర్వాత ఏడు మండుతున్న దీపములను చూస్తాడు. And a book with seven seals. అప్పుడు ఏడు ముద్రలు కలిగినటువంటి గ్రంథమును చూస్తాడు. But no one was found worthy to open that book, neither in heaven nor upon the earth. అయితే ఆ గ్రంథమును విప్పుట కొరకైనటువంటి యోగ్యుని పరలోకమందు గాని భూమిపైన గాని ఆయన కనుగొనలేకపోయినాడు. And seeing that, John began to weep. అది చూచేటప్పుడు యోహాను ఏడ్చుట ప్రారంభించినాడు. At that time, one of the elders told him to weep not. అప్పుడు ఆ సమయంలో పెద్దలలో ఒకడు, నీవు ఏడవకుమని చెప్పుచున్నాడు. Because the lion of the tribe of Judah, root of David, hath prevailed, opened the book and lose the seven seals. ఎందుకనగా దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని చెప్పాను. Then when he turned round, he sees a lamb who had been slain. ఆయన చుట్టూ తిరిగి చూడగానే వధించబడిన గొర్రె పిల్లను చూస్తున్నాడు. Seven horns and seven eyes. ఏడు కొమ్ములు, ఏడు నేత్రములు కలిగినట్టుగా. That's how John the apostle is being made to see the lamb in heaven at that time. ఆ విధముగా ఆ సమయములో అపోస్తలుడైనటువంటి యోహాను చూచినట్లుగా అనుగ్రహించబడింది. A lamb who had been slain. వధించబడినటువంటి ఒక గొర్రె పిల్ల. A lamb with seven horns. ఏడు కొమ్ములు కలిగిన ఒక గొర్రె పిల్ల. A lamb with seven eyes. ఏడు కనులు కలిగినటువంటి గొర్రె పిల్ల. He is such a lamb with power to open the book. అటువంటి గొర్రె పిల్లకు గ్రంథమును విప్పగలిగినటువంటి అధికారం ఉన్నది. You know the understanding of all what was to be seen by John the apostle in heaven at that time. చూడండి, ఆ సమయములో అపోస్తలు అయినటువంటి యోహాను పరలోకములో చూడ బడగలిగిన అన్నిటిని, all dependent upon the lamb. అవన్నీ గొర్రె పిల్లపైన ఆధారపడి ఉన్నవి. There's so much to be seen in heaven and the throne, other throne, not part of heaven. పరలోకమందును, సింహాసనమందును, ఇతర సింహాసనములందును, ఇతరమైనటువంటి అధికారములు అన్నిటి అందును ఎంతగానో ఆయన చూడవలసి ఉన్నది. Even though John has seen so many things, యోహాను ఇవన్నీ ఎన్నో చూచినప్పటికీ, but he can't understand their meaning. వాటి యొక్క భావమును ఆయన గ్రహించలేకుండా ఉన్నాడు. He can't understand why they are rainbow there. ఎందుకు అక్కడ ఇంద్ర ధనస్సు ఉన్నదా అని ఆయన ఎరగడు. Or who are those living creatures? ఆ జీవులు, ప్రాణులు ఎవరా అని ఆయన ఎరగడు. What the meaning of those seven lamps of fire? ఆ ఏడు మండుతున్న దీపముల యొక్క భావం ఏమిటా అని ఎరగడు. And what is inside that book with seven seals? ఏడు ముద్రలు కలిగినటువంటి ఆ గ్రంథము లోపల ఏమి ఉన్నదా అని ఎరగడు. So just by going into heaven is not enough. పరలోకములో పోయినంత మాత్రమే చాలదు. You also we got to understand what we see in heaven. పరలోకములో మనం ఏమి చూడవలసి ఉన్నదో అనేది కూడా గ్రహించుకోవాలి. No, same way all we have Bible. అదే విధముగా మనం అందరికీ బైబిల్ ఉన్నది. But you also understand what is in the Bible also. అయితే బైబిల్లో ఏమున్నదో అని మనం గ్రహించవలసి కూడా ఉన్నది. Then just by carrying Bible, reading it, not enough. ఊరికనే బైబిల్ను మోసుకొని పోవటం వలన, దాన్ని చదువుతుండటం వలన చాలదు. Because every verse in the Bible has many, many truths and mysteries. ఎందుకనగా బైబిల్లోని ప్రతి వచనములో అనేక సత్యములు, అనేక మర్మములు ఇమిడి ఉన్నవి. There are 33,153 verses in the Bible. 33,153 వచనములు బైబిల్లో ఉన్నాయి. And every verse had a deep meaning.
ప్రతి వచనములో గూఢమైన భావం అన్నది. ఇఫ్ వి కుడ్ ఓన్లీ ఫైండ్ టైమ్ అండ్ స్టడీ అపాన్ అవర్ నీస్ ఎవ్రీ వర్స్ మై ప్రేయర్ యు ఫైండ్ ఇన్ వన్ వర్స్ మెనీ మెసేజెస్. మనకు సమయం ఉండి బైబిల్ తీసుకొని ఒక్కొక్క వచనమును మనం బాగుగా పరిశీలించి చదివినట్లయినా ఒక వచనములో అనేక వర్తమానం ఉన్నది. ఇన్ ఆల్ ది ప్రీచర్స్ ఆఫ్ ద వరల్డ్ పుట్ టుగెదర్ కాన్ టీచ్ అస్ ఇన్ మెసేజ్ ఆఫ్ ద బైబిల్. లోకములో ఉన్నటువంటి బోధకులందరినీ ఒక స్థలములో కూర్చి బోధించమని చెప్పినప్పటికి ఆ సత్యములన్నిటినీ వివరించలేరు. దిస్ బుక్ కంటెయిన్ సచ్ డీప్ అబాడింగ్ ట్రూత్. ఈ గ్రంథము అటువంటి గూఢమైనటువంటి నిలిచి ఉన్నటువంటి సత్యములలో నిండి ఉన్నది. అండ్ వాట్ అబౌట్ ది హెవెన్లీ ట్రూత్ ఇట్ ఆర్ యెట్ టు బి రివీల్డ్ టు us వెన్ వి గో టు హెవెన్. అట్లయితే పరలోకమునకు మనం వెళ్ళిన తర్వాత మనకు బయలుపరచబడాల్సినటువంటి ఇంకా అనేక సత్యముల విషయమై మనం ఏమి చేయదు. బికాజ్ డేస్ కమింగ్ వెన్ వి గో టు హెవెన్ also. ఎందుకనగా ఒక దినం రాబోతుంది అప్పుడు మనం పరలోకములోనికి కూడా వెళుదుము. అండ్ దట్ డే we are going to see many things in our soul, no many things too. ఆ దినమున మనము అనేక సంగతులను చూచదము, అనేక సంగతులను ఎరిగదము. ఇట్ ఇస్ ది డే ఆఫ్ గ్లోరీ. ఆ దినము మహిమగల దినము. ఇట్ ఇస్ ది డే ఆఫ్ రిజాయిసింగ్. అది ఆనందించు దినమయమును. సీ అవర్ లార్డ్ ఫేస్ టు ఫేస్. మన ప్రభువును ముఖాముఖిగా చూచదము. అండ్ టు సీ ఆల్ గాడ్స్ ఫేస్ ఫేస్ టు ఫేస్. దేవుని యొక్క భక్తులందరిని ముఖాముఖిగా చూచదము. బీ విత్ దెం ఫర్ ఎవర్ అండ్ ఎవర్. వారితో చేరి తరతరములు ఉండదము. అండ్ టు లర్న్ ఇన్ హెవెన్ ఫ్రమ్ హెవెన్ all these things. అప్పుడు పరలోకము నుండి పరలోకములోని సంగతులన్నిటిని నేర్చుకుందాము. And all depends upon again the lamb. ఇదంతయు తిరిగి ఆ గొర్రె పళ్ళపైనే ఆధారపడి ఉన్నది. You find John weeping. చూడండి ఇక్కడ యోహాను ఏడ్చుచున్నట కనబడు. He was the beloved disciple of Lord Jesus. ఆయన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి ప్రియుడైన శిష్యుడు. He lived very near close to Lord Jesus. ఆయన ప్రభువైన యేసు క్రీస్తునకు బహు సమీపముగా జీవించినవాడు. He has seen the Lord transfigured on the mountain. మన ప్రభు కొండపైని రూపాంతరము పొందుట ఆయన చూచినవాడు. And yet he could understand these things. ఐనప్పటికీని ఆయన ఈ సంగతులను గ్రహించలేడు. Even though he was taken in the spirit right into heaven. ఆయన ఆత్మవశుడై పరలోకములోనికి తీసుకొని పోబడినను. There he was weeping in heaven. అక్కడ పరలోకములో వెళ్లి ఏడ్చుతున్నాడు. Because no man was found worthy to tell him the hidden meaning of things in that sealed book. Endukanaga aa mudra veyabadinatundi granthamulo unnatundi sangathulanu evvaru kuda cheppaleni varuga untunaru. That's why he is weeping. Andunu batti ayana yedustunnadu. I wish somebody could tell me the meaning of these things. Evaraina ee sangathula yokka భావమును చెప్పినట్లయితే నాకెంతో బాగుండు. అండ్ దట్స్ వై దిస్ వర్స్ కమ్ టు హిమ్. అందును బట్టియే ఈ వాక్యం ఆయనకు వస్తున్నది. వీప్ నాట్, వీప్ నాట్. ఏడువకుము, ఏడువకుము. దెన్ హీ టర్న్డ్ రౌండ్. అప్పుడు ఆయన చుట్టూ తిరిగినాడు. అండ్ దెన్ హీ సీస్ ద లామ్ హూ వాస్ స్లేన్. అక్కడ వధించబడిన గొర్రె పిల్లను చూస్తున్నాడు. విత్ సెవెన్ హార్న్స్ అండ్ సెవెన్ ఐస్. ఏడు కొమ్ములు, ఏడు కన్నులు కలిగి ఉంటున్నాడు. అస్ ఇఫ్ గాడ్ వాస్ సేయింగ్ టు జాన్, యోహాన్తో దేవుడు చెప్పినట్టుగా యు నో మోర్ అబౌట్ ద లామ్. గొర్రె పిల్ల విషయమై నీవు ఇంకా ఎక్కువగా ఎరుగుదు. అండ్ దెన్ యు హావ్ న్యూ ఐస్ గివెన్ టు యు. అప్పుడు నీకు నూతనమైన నేత్రములు ఇవ్వబడును. ద లామ్ విల్ గివ్ యు డివైన్ విజ్డమ్ మోర్ అండ్ మోర్. ఆ గొర్రె పిల్లయే దైవ జ్ఞానము అధికముగా చరికముగా నీకు ఇచ్చును. యాస్ ఇస్ బై ద లామ్ ఆఫ్ గాడ్ వి హావ్ ఎ ట్రూ విజ్డమ్ అండ్ హెవెన్లీ విజ్డమ్ అండ్ డీప్ విజ్డమ్. అవును, దేవుని గొర్రె పిల్ల యొక్క మూలముగానే దైవ జ్ఞానము, దేవుని యొక్క గూఢమైనటువంటి జ్ఞానము మనకు కలిగించబడింది. Lamb has got seven horns. ఆ గొర్రె పిల్లకు ఏడు కొమ్ములు ఉన్నవి. As you see in the Bible, బైబిల్లో మీరు చూస్తారు, horn is a symbol of a kingdom. కొమ్ము ఒక రాజ్యమునకు సూచనగా ఉన్నది. The lamb is a seven kingdom. గొర్రె పిల్ల ఏడు రాజ్యములు కలిగినదిగా ఉన్నది. Again kingdom seven for perfection. మళ్ళీ ఏడు పరిపూర్ణతకు సూచనగా ఉన్నది. The Lord Jesus Christ who had the perfect kingdom. ప్రభు అయిన యేసు క్రీస్తునకే పరిపూర్ణమైన రాజ్యము కలిగి ఉన్నది. A lamb with seven horns. గొర్రె పిల్ల ఏడు కొమ్ములతో ఉన్నది. One who is the king of perfect kingdom. పరిపూర్ణ రాజ్యము కలిగినటువంటి ఒకడు. Because there have been many kings in the world. ఎందుకనగా లోకములో అనేక రాజులు ఉన్నారు. But they all died and their kingdom also were broken. అయితే వారందరు చనిపోయినారు, వారి రాజ్యములన్నీ కూడా శిథిలమైపోయి. They have been many great kings and also many great kingdoms. అనేక గొప్ప రాజులు ఉన్నారు, అనేక గొప్ప రాజ్యములు ఉన్నవి. All died and all were broken. అందరు చనిపోయినారు, అన్ని శిథిలములైనవి. But the Lord Jesus Christ came in the world to establish everlasting kingdom. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు శాశ్వతమైన రాజ్యమును స్థాపించడానికి లోకమునకు వచ్చాడు. The unshakable kingdom. కదల్చబడినటువంటి రాజ్యము. The perfect kingdom. పరిపూర్ణమైన రాజ్యము. Which has all God power and greatness. దానిలోనే దేవుని యొక్క సర్వాధికారము, సర్వ మహాత్మ్యము ఉన్నది. And for such a kingdom
he became lamb. అటువంటి రాజ్యమునకు ఆయన గొర్రె పిల్ల అయినాడు. When we know him as a lamb, ఎప్పుడైతే ఆయనను గొర్రె పిల్లగా ఎరుగుదుమో, we also become a part of that kingdom. మనము కూడా ఆ రాజ్యమునకు భాగస్థులం అవుతున్నాము. Yes, he became lamb. అవును, ఆయన గొర్రె పిల్ల అయినాడు. Then by eating him, we may live with him in the kingdom. ఆయనను మనము తినటం వలన మనము ఆయనతో కూడా ఆయన రాజ్యములో మనం ఏలువారం అవుతాము. All the Jews knew how they have been eating the whole lamb on the past overnight. ఎందుకనగా యూదులు ఎరిగినారు ఎట్లు పస్కా పండుగ యొక్క రాత్రి ఆ గొర్రె పిల్ల అంతల్ని వారు భుజిస్తూ వచ్చారు. God told them. దేవుడు వారితో చెప్పినారు, the Passover lamb must be eaten whole lamb. పస్కా గొర్రె పిల్లను అంతటిని మీరు భుజించవలెను. Nothing to be left behind. ఏమి కూడా విడిచిపెట్టకూడదు. Same way with the Lamb of God. అదే విధముగా దేవుని గొర్రె పిల్ల విషయం. When we eat the whole Christ, మనము క్రీస్తును అంతటిని భుజించినప్పుడు, you are a partaker of that everlasting kingdom. ఆ శాశ్వతమైనటువంటి రాజ్యములోని భాగస్థులముగా చేయబడుతున్నాం. The unshakable kingdom. నిశ్చలమైనటువంటి రాజ్యము. Then you told the same lamb has seven eyes. తర్వాత ఆ గొర్రె పిల్లకు ఏడు కన్నులు ఉన్నవని చెప్పబడుతుంది. Not two eyes, but seven eyes. రెండు కన్నులు కాదు, ఏడు కన్నులు ఉన్నవి. We are told they are the seven spirits of God. మరియు చెప్పండి ఏమనగా అవి దేవుని ఏడు ఆత్మలు. The seven spirits of God. దేవుని యొక్క ఏడు ఆత్మలు. And naturally you wonder how can anybody ever understand such a lamb. స్వాభావికంగా చూస్తే అటువంటి గొర్రె పిల్లను మరి ఎవరైనా ఎప్పుడైనా గ్రహించలేరు. You require not only one but seven eyes to see him, also know him. ఆయనను చూచుటకు ఆయనను ఎరుగుటకు మరి నీకు ఏడు కన్నులు అవసరమైనది. He is seeing. The seven eyes are the seven spirits of God. ఇక్కడ ఈ ఏడు కన్నులు దేవుని యొక్క ఏడు ఆత్మలని చూస్తున్నారు. That means the perfect work of the Holy Spirit. దాని యొక్క భావం ఏమనగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కార్యం. You can divide also that work into four of seven. అట్టి ఆ కార్యమును మనము నాలుగు గుంపులుగా ఏడు విభాగించవచ్చు. First of all, we have in the Bible. మొదటిగా బైబిల్లో మనకున్నది seven names of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఏడు పేర్లు. Then we have in the Bible. ఆ తర్వాత బైబిల్లో మరి ఒకటి ఉన్నది the seven working of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఏడు కార్యము. Then you have the seven powers of Holy Spirit. తర్వాత పరిశుద్ధాత్మ యొక్క ఏడు అధికారము. Similarly you have the seven time, the seven manifestation of the Holy Ghost in life of Lord Jesus Christ. అదే విధముగా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క జీవితము ద్వారా ఏడు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత ఉన్నది. యు హావ్ దిస్ ఫోర్ గ్రూప్ ఆఫ్ సెవెన్ ఈచ్. ఇక్కడ ఈ నాలుగు గుంపులు కలిగి ఏడుగా ఉంటున్నది. ది 28 ఫోల్డ్ మీనింగ్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క 28 అంతర కార్యము. ఇఫ్ దట్ వర్క్ ఇస్ అలౌడ్ టు గో ఇన్ అవర్ లైఫ్, ఆ కార్యము మన జీవితంలో జరగబడనిస్తూ ఉంటే, దెన్ ఆటోమేటికలీ యు ఆర్ బీయింగ్ ప్రిపేర్డ్ టు బీ విత్ అవర్ లార్డ్ ఇన్ దట్ కింగ్డమ్. అప్పుడు నీవు మన ప్రభుతో కూడా ఆ రాజ్యంలో ఉండటకై సిద్ధము చేయబడుచున్నావు. సో సీ ఫర్ ఎగ్జాంపుల్, చూడండి దృష్టాంతముగా, హి ఇస్ కాల్డ్ ద హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మ అని పిలువబడతారు. ఐ విల్ గివ్ యు హింట్ ఓన్లీ. నేను మీకు తలంపు కొరకు ఇస్తున్నాను. హి ఇస్ కాల్డ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అని పిలువబడతారు. హి ఇస్ కాల్డ్ ద కంఫర్టర్. ఆయన ఆదరణకర్త అని పిలువబడతారు. హి ఇస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఆయన సత్యాత్మ అని పిలువబడుతున్నాడు. గాడ్ స్పిరిట్ ఆఫ్ పవర్ లవ్ అండ్ సౌండ్ మైండ్. ఆయన అధికారము శక్తి ఆరోగ్యకరమైన మనస్సు గలవాడని చెప్పబడుతున్నాడు. హీస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ అనాటిక్. ఆయన అభిషిక్తుడైన ఆత్మ అని పిలువబడుతున్నాడు. హీస్ కాల్డ్ ది ఇటర్నల్ స్పిరిట్. ఆయన నిత్యాత్మ అని పిలువబడుతున్నాడు. ఆల్ దీస్ నేమ్స్ ఆర్ గివెన్ అగైన్ ఫర్ ఎ పర్పస్. ఈ పేర్లన్నీ కూడా తిరిగి ఒక ఉద్దేశముతోనే ఇవ్వబడుతున్నవి. హీస్ కాల్డ్ ద రివీలింగ్ స్పిరిట్. ఆయన ప్రత్యక్ష పరచు ఆత్మ అని పిలువబడుతున్నాడు. ఆ విధముగా ఆయన ఎందుకు ఆ పేరు పైన పిలువబడుతున్నారా అని ఎరగవలను. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. బికాజ్ గాడ్ వాంట్స్ మీ టు బి హోలీ అండ్ గాడ్ ఇస్ హోలీ. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారముగా నన్ను పరిశుద్ధుడై ఉండాలని కోరుతున్నాడు. దట్ ఇస్ వన్ గ్రేట్ వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ యొక్క ఒక గొప్ప కార్యం. టు బ్రింగ్ ఇన్ టు అస్ God's own holiness. దేవుడి యొక్క స్వంత పరిశుద్ధత మన లోపలికి తెచ్చుతాయి. ఇస్ కాల్డ్ ద కంఫర్టర్. ఆయన ఆదరణకర్త అని పిలువబడతాడు. టు కంఫర్ట్ us in every situation. ప్రతి పరిస్థితిలో ఆయన మనల్ని ఆదరించుటకు. టు వైప్ అవర్ టీయర్స్. మన కన్నీళ్లు తుడుచుటకు. అండ్ టు షో us our inheritance. మన యొక్క స్వాస్థ్యమును మనకు బయలుపరచుటకు. ఇస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ఆయన సత్య ఆత్మ అని పిలువబడతాడు. ఇన్ హిమ్ అండ్ త్రూ హిమ్
we may learn all things. Anaga ayanalo ayana dwara annidi manamu nerchukovachunu. Now like that you find other things too. Aa vidhamaga itharamaina sangathanilo kuda manam chudovachunu. Now by knowing the fuller meaning of the Holy Ghost, parishuddhaatma yokka paripurnamaina bhavamunu erugutu dwara, we know who the lamb is. Gorre pilla anaga evaro manam eragalam. And we are told here, ikkada cheppabindi, is such a lamb who is going to open the book. Ayana etuvanti gorre pilla anaga ఆయన గ్రంథమును విప్పబోతున్నారు. Having seven horns and seven eyes, the seven spirits of God stand forth to all the earth. దానికి ఏడు కొమ్ములను ఏడు కనులు ఉండెను. ఆ కనులు భూమి అంతటి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు. Verse 7. ఏడవ వచనం. And he came and took the book out of the right hand of him that sat upon the throne. ఆయన వచ్చి సింహాసనం మంద ఆస్తినుడై ఉండు వారి కుడి చేతుల నుండి ఆ గ్రంథము తీసుకున్నాను. Verse 8. ఎనిమిదవ వచనం. When he had taken the book, the four beasts and 420 elders fell down to the lamb, having harps and golden vials full of odors, which are the prayers of them. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణులను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. So first we see the lamb slain with the seven horns and seven eyes. మొదటిగా గొర్రె పిల్ల ఏడు కొమ్ములు కలిగి ఏడు నేత్రములు కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం. Now we see the very same lamb standing there. ఇప్పుడు అదే గొర్రె పిల్ల సింహాసనం ఎదుట నిలిచి ఉండడం చూస్తున్నాం. And the 420 elders and the four living creatures all are worshiping the lamb. 24 పెద్దలను ఆ నాలుగు జీవులను అందరూ చేరి ఆ గొర్రె పిల్లను ఆరాధిస్తున్నారు. They fell down before the lamb. వారు గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి. And that goes to prove these four living creatures also tell us about the church. అది మనకు రుజువుపరుస్తున్నది ఏమనగా ఈ నాలుగు జీవులు కూడా సంఘము విషయమై మనకు చూపిస్తున్నాం. Don't think these four creatures are some peculiar heavenly beings. ఈ నాలుగు జీవులు పరలోకంలోని ఏదో ప్రత్యేక విధమైన జంతువులు అంతవద్దు. These four living creatures and the 24 elders, they all tell us about the meaning of the two churches. ఈ నాలుగు జీవులు 24 పెద్దలు చేరి సంఘమంతటి యొక్క సత్యమును మనకు బయలుపరుస్తున్నారు. And what kind of church our Lord is building. ఇప్పుడు ఎటువంటి విధమైన సంఘమును మన ప్రభువైన యేసు క్రీస్తు కట్టుతున్నారు. Now we find heaven, these four living creatures and the elders all falling upon their faces before the Lamb. ఇప్పుడు పరలోకమందు మనము ఈ 24 పెద్దలు ఈ నాలుగు జీవులు చేరి గొర్రె పిల్ల ఎదుట సాగిలపడుచుండడం చూస్తున్నాం. And they are carrying two things. వారు రెంటిని తీసుకుని వెళ్తున్నారు. Golden harp and golden vial. బంగారు వీణయు golden heart and vessel. Bangaru golden vessel and golden heart. Bangaru paathralanu mari bangaru veeralanu teesukoni velutaru. The vessels have incense. Aa paathralalo parimala vaasanalu unavi. And in two ways again you know the lamb. Ee rendu vidhamulaga tirigi neevu gore pilanu eragalugutunnavu. 24 elders carrying the golden heart in heaven. ఈ 24 పెద్దలు పరలోకంలో ఎందుకు ఈ బంగారు వీణలను తీసుకుని వెళ్తున్నారు? And why are they carrying these vessels with them? ఎందుకు వారు ఈ ధూప ద్రవ్యంతో నిండిన స్వర్ణ పాత్రలను మోయుతున్నారు? These heavenly, these elders in heaven, they are playing the harp in heaven. పరలోకంలో ఉన్నటువంటి ఈ పెద్దలు వీరు ఈ వీణలను వాయిస్తున్నారు. That means they are singing a song of praise. దాని యొక్క భావం ఏమనగా స్తుతి పాటను వారు పాడుతున్నారు. Do you want to know the Lamb? మీరు గొర్రె పిల్లను ఎలా కోరుతున్నారా? Learn how to praise him. అట్లయితే ఆయన స్తుతించడం నేర్చుకోండి. You find the pure worship from the heart gives to a person understanding of the Lamb. హృదయపూర్వకమైనటువంటి ఆరాధన గొర్రె పిల్లలను గ్రహించగలిగినట్లుగా చేస్తుందని మీరు గ్రహిస్తారు. And that's why our Sunday worship, it is very, very important. అందులో బట్టి మన ఆదివారపు యొక్క ఆరాధన బహు ప్రాముఖ్యమైనదిగా ఉంది. When we are able to magnify పాపలు అంత అన్యక్షముగా హెచ్చించున్నారు. Then we sinners who have been falling in sin many times, పాపులమైన మనము పాపములు అనేక పర్యాయములు పడిపోతున్నటువంటి మనము, because of the precious blood of the Lamb, we have been raised upon God's throne. ఎప్పుడైతే ప్రశస్తమైనటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తము చేత మనం అంత అత్యున్నతముగా సింహాసనం మరణకు హెచ్చించబడుతున్నాం. Now see what they are singing. చూడండి ఇప్పుడు వారు ఏం పాడుతున్నారు. Verse 9 and 10. 9, 10 వచనములు. That song is being sung upon their faces before the Lamb. ఆ పాట గొర్రె పిల్ల ఎదుట వారు సాగిలపడి పాడుతున్నారు.
they sang a new song, saying the word worthy to take the book and open the seal thereof. But thou wast slain, and hast redeemed us to God by thy blood from every kindred and tongue and people nation. Made us unto our Lord King and Priest, and we shall in our year. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా చేస్తువి గనక వారు భూలోకమందు ఏలుగురని కొత్త పాట పాడు. సో ప్లీజ్ సీ కేర్ఫుల్లీ, ద సాంగ్ ఇస్ బీయింగ్ సంగ్ బై ద లివింగ్ క్రియేచర్స్ and also the 24 elders. చూడండి బహు జాగ్రత్తగా ఇక్కడ ఈ నాలుగు జీవుల వలన ఆ 24 పెద్దల వలన ఈ పాట పాడబడుతున్నది. వారే అనుకున్నారు, thou hast slain, నీవు వధించబడితివి, and thou hast redeemed us by thy blood out of every kindred and tongue nation. ప్రతి జన ప్రజలో నుండి ప్రతి జనములో నుండి ప్రతి భాష మాట్లాడు వాళ్ళ నుండి నీవు మమ్మను విమోచించితివి. Made us unto God king and priest, మమ్మను దేవునికి రాజ్యముగా యాజకులుగా చేసి, and we shall reign on the earth, మేము ఈ భూమిపైని ఏలుదు. And that's why upon their faces that song is being sung. అందును బట్టి వారు సాగిలపడిన వారై వారు ఆ పాటను ఆయన పాడుతున్నారు. Now they see in heaven, ఇప్పుడు వారు పరలోకములో చూస్తున్నారు. It's only by the lamb, the slain lamb and the blood we are being raised into heavenly places. వధించబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి మనం ఈ యొక్క పడిపోయే స్థితి నుండి అంత ఔన్నత్యం మనకు హెచ్చించబడుతుంది. Only you in heaven you shall know fully the real work of the blood. రక్తం వలన కలిగినటువంటి నిజమైనటువంటి కార్యము వాస్తవమును పరలోకములోనే మనము గుర్తించాలి. How eternal and deep and vast that work is. ఆ కార్యము ఎంత నిత్యత్వమైనది, రూఢమైనది, ఎంత భావపూరితమైనది. Despite our human limitation, మన యొక్క మనిషి హద్దుబాట్లతో కూడా, and our constant failures, మన యొక్క ఎడతెగినటువంటి పడిపోవడంలో, and the enemy is constant opposition, శత్రు ఎడతెగకుండా మనం ఎదురాడుతుండగా, yet we are being red hard. వీటన్నిటిలో ఇంకను మనము ఇంకా ఉన్నతముగా ఔన్నత్యముగా హెచ్చిందాము. And they will come when we shall find ourselves reigning upon a very high throne. అప్పుడు ఒక దినము వచ్చును అక్కడ ఔన్నత్యస్థితిలో మనం ఆయనతో ఏరుతూ ఉండవారము. బైబిల్ యొక్క జ్ఞానం బట్టి కాదు, మన సొంత ఆసక్తి యొక్క బలము కాదు, అయితే రక్తము రక్తం వలన మాత్రమే అంత ఉన్నతముగా హెచ్చించబడుతున్నాం. ఈ పరలోక సంఘ ప్రజలు గొర్రె పిల్లారగా ఏమిటో ఇప్పుడు ఎరుగుదురు. దట్స్ వై బై ఫేత్ హీ ఈట్ ద స్లేన్ లామ్. అందులో బట్టి ఏ విశ్వాస మూలముగా వధించబడిన గొర్రె పిల్లను మనము భుజించుతున్నాం. అండ్ వి ఫీల్ ఇన్ ద స్పిరిట్ రైజింగ్ హైయర్ అండ్ హైయర్ ఎవ్రీ డే. అప్పుడు మన యొక్క ఆత్మలో దినదినమున మనం ఇంకా ఉన్నతముగా హెచ్చించబడట చూస్తున్నాం. లోకమైతే నిన్ను వెనకకు లాగుటకు ప్రయత్నిస్తుంది, అయితే గొర్రె పిల్ల నిన్ను పైకి లాగుతున్నది. ఇది ఫుల్లీ సో స్ట్రాంగ్. ఆయన లాగడము ఎంతో బలమైనదిగా ఉంది. వన్ డే వి షల్ బి దేర్ అపాన్ ద థ్రోన్ టుడే. ఆ విధముగా ఒక దినమున మనం సింహాసనంపై నుండి అప్పుడు ఆయనతో ఏలుదు. బై ఫేత్ we eat him every day collectively individually. విశ్వాసము ద్వారా దినదినమున ఒక్కొక్కరమును అందరమును కలిసి ఆయనను భుజిస్తున్నాం. Now please see verse 11 and 12. చూడండి 11-12 వచనములు. And I beheld and I heard the voice of many angels round about the throne and the beast and the elders, and number of them were 10,000 times 10,000. మరియు saying with a loud voice, worthy is the Lamb that was slain to see power, riches, wisdom, strength, honor, glory and blessing. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుతున్నది. కానీ సీ కేర్ఫుల్లీ దిస్ verse 9. The song was sung by the 24 elders and living creatures. సమిదవచనంలో చూడండి బహు జాగ్రత్తగా,
అక్కడ 24 పెద్దల మూలముగాను ఆ నాలుగు ప్రాణుల ద్వారా పాట పాడబడుతున్నది. బట్ నౌ ద సాంగ్ ఇస్ బీయింగ్ సంగ్ బై ఏంజెల్స్. అయితే ఇప్పుడు పాట దూతల వల్ల పాడబడుతున్నది. త్రీ సాంగ్స్ ఇన్ ద వెరీ సేమ్ చాప్టర్. చూడండి, అదే అధ్యాయంలో మూడు పాటలు కనబడుతున్నది. ఫస్ట్ సాంగ్ ఇస్ సంగ్ బై 24 ఎల్డర్స్ and you fall in the teacher. Madhuri paata 24 peddala varalanu 4 jeevula varala paadabadutundi. And the second song is we sung angels. Rendo paata dootala varala paadabadutundi. And you find the difference two songs. Ee rendu paatalo vyathyasam ni chudavachunu. Now see what angels say. Ippudu chudandi dootala emani cheptunnaru. What is the lamb that was slain to receive power, riches, wisdom, strength, honor, glory, blessing. వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు. The angels are not saying a word about salvation or redemption. ఈ దూతలు రక్షణ విషయమనే పదమును గాని విమోచన విషయమను పదమును గాని పలకడం లేదు. Because they don't have to be redeemed. ఎందుకంటే వారు విమోచించవలసిన అవసరం లేదు. It's only we foolish men who fall into sin. పాపములో పడిపోయినటువంటి బుద్ధిహీనులను మతిహీనులమైన మనుషులమైన మనమే విమోచించవలసింది. దూతలకు విమోచన రక్షణ అవసరం లేదు. In the presence of God. వారు అక్కడనే పరలోకములోనే దేవుని సాన్నిధ్యములో ఉన్నారు. And now these angels have come to see God work being perfected. ఇప్పుడు దేవుని యొక్క కార్యము పరిపూర్ణము చేయబడుట సూత్రకాయ దూతలు వస్తున్నారు. And the angels have gathered in heaven. దూతలు అందరూ ఆ పరలోకములో చేరిన వారు. And they are watching these elders upon 24 thrones. వారు 24 సింహాసనములపై పెద్దలను చూస్తున్నారు. And they understand. వారికి ఆశ్చర్యం అవుతుంది. How can these foolish men rise so high? ఎట్లు ఈ బుద్ధిహీనులైన మనుషులు ఇంత ఔన్నత్యములకు ఎత్తుపోయారు? Now angels know more than we do. How we grieve God. మనము దేవుని ఎట్లు దుఃఖపరిచి ఉన్నావు అని మనకంటే దూతలు ఎక్కువగా ఎరిగి ఉన్నారు. Men, feeble men, worthless men, useless men have been grieving God so often. మనుషులమైన మనము బుద్ధిహీనులము మధిహీనులము దౌర్భాగ్యులము పడిపోయిన మనం అనేక సార్లు దేవుని దుఃఖపరుస్తున్నాం. ఎప్పుడైతే దూతలు చూచి ఆశ్చర్యపడి అద్భుతముగా చూస్తున్నారు. How can these men come so high? ఎట్లు ఈ మనుషులు ఇంత ఔన్నత్యముగా రాగలిగింది? How can the human beings and the curse of sin rise so high? ఎట్లు ఈ మనుష్య మాత్రులు పాపం యొక్క శాపములో ఉన్న వీరు ఇంతగా హెచ్చింతమైనారు? ఆశ్చర్యం జవాబే ఇది. బికాజ్ ఆఫ్ ద లామ్. గొర్రె పిల్లను బట్టి గొర్రె పిల్ల మూలమైన ఆయన రక్త మూలమైన ఇప్పుడు వారు దేవుని యొక్క ప్రభావమును ఆశ్చర్యముగా గొర్రె పిల్లని అర్హుడు. శక్తితో ఉన్నారు. Angels are singing the song. దూతలు ఆ పాటను పాడుతున్నారు. Yes Lord, now we know the power of them. అవును ప్రభువా, గొర్రె పిల్ల యొక్క శక్తిని మేము పేరుతాము. You know, angels in heaven have to learn that lesson on that day. దూతల వలన ఆ పాఠము ఆ దినమున నేర్చుకున్నారు. What mighty power was released on the day the Lord Jesus Christ was slain as the lamb. ప్రభు అయిన యేసు క్రీస్తు గొర్రె పిల్లగా వధించబడినటువంటి ఆ దినమున ఎటువంటి బలమైన ప్రభావము బయలుపెడతాడు. మన ప్రభు మనము జయించడం మాత్రమే కాదు, బట్ హిస్ పవర్ టు గెట్ పవర్ టు లిఫ్ట్ ఎ సినర్ ఫ్రమ్ గట్టర్ టు థ్రోన్. ఆయన శక్తిని మహా శక్తిని విడుదల చేసి మానవుడు పడిపోయినటువంటి మురికి రోత గుంటలో నుండి అత్యున్నతముగా ఎత్తపడగలదు. రిసీవ్ పవర్, శక్తిని పొందవల పవర్ టు లిఫ్ట్ సినర్ సో హై, అనగా పాపిని అంత అత్యున్నతముగా ఎత్తగలిగినటువంటి శక్తి. టు రిసీవ్ రిసీవ్ ఐశ్వర్యము పొందగిన వాడు. That it is of the inheritance of God's name. దేవుని పరిశుద్ధుల వలనటువంటి స్వాస్థ్యముతో కూడిన ఐశ్వర్యం. We are riches of Lord Jesus Christ. మనమే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఐశ్వర్యమై ఉన్నాం. Now what is this way? ఎంతటి మర్మం ఇది? We are nothing but short to the bag. మనము ముందుగా పనికిమాలిన రోత గుడలము తప్ప. But Lord God says. దేవుడి వాక్యం చెప్తుంది. All of us have become a filthy rag, a faded leaf. మనమందరము కూడా మురికి గుడలతో సమానముగా వాడిపోయినటువంటి ఆకుతో సమానముగా ఎండిపోయినటువంటి పుష్పలతో సమానముగా. Now God is calling us. ఇప్పుడు దేవుడు అట్టి మనలను ఆయన ఐశ్వర్యం అని పిలుస్తున్నాడు. నూట 35వ కీర్తన 4వ వచనం. God made Jacob with peculiar trial. దేవుడు యాకోబును తన యొక్క ప్రత్యేకమైన జనముగా చేశాడు. Remember, angels are not going to be the trial of God. జ్ఞాపకం చేసుకోండి,
దూతలు దేవుని యొక్క ప్రత్యేక విధమైనటువంటి ప్రజగా ఉన్నారు. వి ఆర్ ద పర్చేస్ పొజెషన్ అండ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్. మనమే దేవుని యొక్క కొనబడినటువంటి స్వాస్థ్యముగా ఆయన యొక్క ప్రత్యేకమైన ప్రజముగా ఉంది. అండ్ ఏంజెల్స్ ఆర్ ఆస్కింగ్ గాడ్. దూతలు ఎప్పుడైతే దేవుని అడుగుతున్నారు, ఓ గాడ్ షో అస్ థై వెల్త్, షో అస్ థై రిచెస్, ఓ దేవా నీ ఐశ్వర్యం ఏమిటి, నీ ధనం ఏమిటి మాకు చూపించుము. అండ్ గాడ్ ఇస్ సేయింగ్, దేవుడు అంటున్నాడు, దీస్ ఆర్ మై వెల్త్, వీరే నా ఐశ్వర్యం, దీస్ ఇస్ మై వెల్త్, ఇదే నా ధనం, దీస్ ఇస్ మై రిచెస్, ఇదే నా ఐశ్వర్యం, దీస్ ఇస్ మై ఇన్హెరిటెన్స్, ఇదే నా స్వాస్థ్యం. Yes, it's only by the lamb. అవును, అది గొర్రె పిల్ల మూలముగా. When we are thoroughly washed by the blood, ఎప్పుడైతే రక్తము ద్వారా సంపూర్ణముగా మనం కడగబడతాం, and perfected by the blood, రక్తము ద్వారా పరిపూర్ణముగా చేయబడతాం, we are going to be called God's riches. మనము దేవుని యొక్క ఐశ్వర్యం అని పిలవబడబోతున్నాము. That's his strength. తర్వాత బలం. You are going to become God's strength. మీరు దేవుని యొక్క బలమై ఉండబోతున్నారు. Thanks, honor, glory, blessing. బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము. All these words are driving the glorified church. ఈ మాటలన్నీ కూడా మహిమపరచబడినటువంటి సంఘము పిలుస్తుంది. That song sung by angels. ఆ పాట దూతల వలన పాడబడినది. And we men think just by repeating few words on Sunday, మనుషులు అయినా మనము తలంచేదేమనగా ఆదివారమునందు ఏదో కొన్ని మాటలు మనం పలుకుడు ద్వారా మేము గొర్రె పిల్లను ఎరిగే ఉన్నామని సహా ఇంకను గొర్రె పిల్ల యొక్క మహిమను పరిపూర్ణమైనదిగా గ్రహించుడలేదు. అండ్ దెన్ కమ్ ది థర్డ్ సాంగ్. ఆ తర్వాత మూడవ పాట కనబడుతుంది. దిస్ వాస్ 30. చూడండి 13వ వచనంలో. అండ్ ఎవరీ క్రీచర్ విచ్ ఇస్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ది ఎర్త్ under the earth, such as are in the sea, all that are in the heaven, heard I saying, blessing and honor and glory and power be unto him seated upon the throne and the lamb forever and ever. antara paralokamandunu bhulokamandunu bhumi kindanu samudramulo unna prati srushtamu anaga vaatlo unna sarvamunu simhasanasinudai unna vaarikini gorre pillakunu stotramunu ghanatayu mahimayu prabhavamunu యుగ యుగములు కలుగునుగా అని చెప్పుట వింటిని. ఎవ్రీ క్రీచర్ ఇన్ హెవెన్ ఆన్ ది ఎర్త్ అండర్ ది ఎర్త్ పరలోకమందును భూలోకమందును భూమి కింద ఉన్న ప్రతి సృష్టం. బికాజ్ యు సీ యాజ్ యు గో ఆన్ ఇన్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఎందుకనగా ప్రకటన గ్రంథములో మనం ఇంకా చూచే కొలది. దే యు సీ హౌ గాడ్ ఫైనల్ జడ్జ్మెంట్స్ ఆర్ బీయింగ్ కైండ్ అవుట్. అక్కడ దేవుని యొక్క అంత్య తీర్పులు ఎట్లు జరిగించబడుతున్నావో కనబడుతున్నది. హౌ గాడ్ విల్ జడ్జ్ ఫైనలీ ఆల్ నేషన్స్. దేవుడు ఆఖరిగా ఎట్లు జనాంగములన్నిటిని విమర్శించబోతున్నాడు. హౌ యూస్ విల్ రిపెంట్ అండ్ కమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎట్లు యూదులు తిరిగి మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చారు. అండ్ హౌ ఇన్ మిలేనియం ఎవ్రీ నీ షల్ బాట్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎట్లు వెయ్యేళ్ల పరిపాలనలో ప్రతి మోకాలు ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వంగును. ఆల్ దట్ ఇస్ నౌ బీయింగ్ సీన్ ఇన్ హెవెన్ ఈవెన్ బై ది పీపుల్. ఇవన్నీ కూడా పరలోకమందు ఇప్పుడు ఈ ప్రజల వలన చూడబడుతున్నది. దట్ సాంగ్ ఇస్ బీయింగ్ సాంగ్ ఇన్ ప్రేస్ టు లామ్ as he walks from heaven. ఆ పాట దూతలు పాడుతున్నటువంటి పాటలో పరలోకము నుండి ఆయన పరిచయిస్తుండగా కనబడుతున్నది. ఎవ్రీ క్రీచర్ ఇన్ హెవెన్ ఆన్ ది ఎర్త్ అండర్ ది ఎర్త్ పరలోకమందును భూలోకమందును భూమి కింద ఉన్న ప్రతి సృష్టం. బికాజ్ ఆల్ ది అన్గాడ్లీ పీపుల్ మెన్ డై ఎందుకనగా భక్తిహీనులైన మనుషులందరూ చనిపోయిన తర్వాత స్పిరిట్స్ ఆర్ కెప్ట్ ఇన్ డార్క్నెస్ అండర్ ది ఎర్త్ వారి యొక్క ఆత్మలు భూమి క్రింద చీకటిలో ఉంచబడును. ఓన్లీ ఆన్ జడ్జ్మెంట్ డే దే ఆర్ గోయింగ్ టు బి ఫైనలీ రేజ్డ్ అప్ ఫర్ జడ్జ్మెంట్. న్యాయ తీర్పు దినమున మాత్రమే అట్టి తీర్పు నిమిత్తమై వారు అక్కడ నుంచి లేపబడేదారు. సెవెన్ గాడ్ విల్ హావ్ దెం ఫుల్లీ ఫుల్ఫిల్. దేవుని యొక్క న్యాయ తీర్పులు పరిపూర్ణముగా జరిగించబడినప్పుడు దెన్ యు విల్ నో వై అవర్ లార్డ్ వాస్ దేర్. అప్పుడు మనకు తెలియపరచబడుతుంది ఎందుకు మన ప్రభు వధించబడింది. సో దిస్ సాంగ్ ఇస్ బీయింగ్ సాంగ్ బై ఆల్ పర్సన్ who are going to be judged account their deeds for the lamb. అందును బట్టి ఈ పాట ప్రతి సృష్టిమొలన గొర్రె పిల్ల వలన విమోచించబడవలసిన వారందరి విషయమై పాడబడుతున్నది. బికాజ్ అవర్ లార్డ్ వాస్ స్లేన్ ఇస్ ది పవర్ టు జడ్జ్ ఆల్ పవర్ అండ్ నేషన్స్. ఎందుకనగా మన ప్రభు చనిపోయినందును బట్టి అన్ని జనాంగములను విమర్శించగలటువంటి అధికారము కలిగి ఉన్నారు. ఈవెన్ ద ఫాలన్ ఏంజెల్స్ ఆర్ గోయింగ్ టు బి జడ్జ్ అట్ దట్ టైం. పడిపోయినటువంటి దూతలు సహా ఆ సమయంలో విమర్శించబడబోతున్నారు. దెన్ యు సీ హౌ పర్ఫెక్ట్ ఇస్ వేస్ ఆర్ అండ్ జడ్జ్మెంట్స్. ఆయన యొక్క మార్గములు ఆయన యొక్క తీర్పులు ఎంత పరిపూర్ణములైన ఉన్నవని అప్పుడు మనం చూచడం. రవి
చూడండి ఆరో అధ్యాయం అండ్ వర్స్ 1 మొదటి వచనం అండ్ ఐ సా వెన్ ద లామ్ ఓపెన్ ఆన్ ద సీల్ అండ్ ఐ హర్డ్ హిస్ వర్డ్ ద నాయ ద థండర్ అండ్ ద ఫోర్ బీస్ట్ సే కమ్ అండ్ సీ ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలో మొదటి దారిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని ద లామ్ ఓపెన్ ద సీల్ గొర్రె పిల్ల ముద్రలను విప్పెను And one said, come and see. అప్పుడు ఒకరు చెప్పిన ఏమనగా వచ్చి చూడు As the book is being opened, ఆ గ్రంథము విప్పబడుతుండగా John was privileged to see everything happening down below. క్రింద జరుగుతున్నది యావత్తును యోహాను చూడగలిగినాడు. Imagine John the apostle way up heavenly throne. ఊహించండి ఇప్పుడు యోహాను అక్కడ పైన ఉన్నటువంటి ఆ సింహాసనం దగ్గర ఉన్నాడు. From the heavenly throne he sees down below what's going on. పరలోక సింహాసనం నుండి క్రింద భూమి పైన జరుగుతున్నది యావత్తును చూస్తున్నాడు. By one look he could see clearly everything what goes on in the whole earth. ఒక్క చూపు ద్వారా భూమి యావత్తు అంతటి పైన జరుగుతున్నది చూస్తున్నాడు. This is the power of the lamb. ఇది గొర్రె పిల్ల యొక్క శక్తి. If you are washed by the lamb by the blood every day, నీవు గొర్రె పిల్లవైనటువంటి రక్తమున దిన దినమున కడగబడుతుంటే అండ్ ఫీడ్ అప్ ఆన్ బై ఫేత్ విశ్వాసము ద్వారా ఆయనను పూజిస్తూ ఉంటే అండ్ ఆల్సో యు విల్ బి టు సీ ది సేమ్ థింగ్ అప్పుడు నీవు కూడా అదే విధముగా చూడగలదు మై గాడ్ విల్ బి జడ్జింగ్ నేషన్ ఆన్ ది ఎర్త్ దేవుడు భూమిపైని జనములను విమర్శిస్తూ ఉండగా వి కెన్ బి ఇన్ హెవెన్ సీన్ ఇట్ డౌన్ బిలో మనం పరలోకమందు నుండి భూమిపై జరుగుతున్న వాటన్నిటిని సూచన యాజ్ గాడ్స్ కోవర్కర్స్ యాజ్ గాడ్స్ పార్ట్నర్ దేవుని యొక్క దత పనివారముగా దేవునితో భాగస్థులముగా చేరి చూడండి same chapter అదే అధ్యాయంలో and verse 16 16వ వచనం 16 ఆరవ అధ్యాయం 16వ వచనం and set the mountains and rocks fallen us and hide us from the face of him the throne and from the wrath of the lamb సింహాసనాశ్వనైన వాని యొక్క గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచనం దానికి తాళదాలిన వాడు ఎవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్తున్నారు ఇప్పుడు ఎవరైతే దేవునితో సింహాసనం అందున్నారో వారు సంతోష సమాధానం అయితే ఇప్పుడు భూమి పైన ఉండి విమర్శించబడి వారు వారు ఇప్పుడు అంటున్నారు ఓ రాక్ ఫాల్ అపాన్ అస్ ఓ బండలారా మా మీద పౌడి ఓ ఎర్త్ ఓపెన్ ఫాల్ అస్ ఓ భూమి మా కొరకు నెరవిడు హైడ్ అస్ ఫ్రమ్ ద రాక్ ఆఫ్ ద ల్యామ్ గొర్రె పిల్ల యొక్క ఉగ్రత నుండి మమ్మల్ని దాచుడి మరుగు చేయుడి సేమ్ ల్యామ్ సో లవింగ్ అండ్ సో జెంటిల్ అదే గొర్రె పిల్ల ఆ గొర్రె పిల్లయే ఎంత మృదువైనదిగా ఎంతో ప్రేమతో కూడినదిగా ఉంది జడ్జ్మెంట్ డే హీ విల్ బి ఫుల్ ఆఫ్ రాక్ న్యాయ తీర్పు దినమున ఆయన పరిపూర్ణ ఉగ్రుడై ఉండును That wrath will be now here fulfilled. Ah, ugata ikkada ippudu neraveetsabadi. See from verse 13. Chudandi 13va vachanam. And the stars of heaven fell upon the earth as a fig tree cut untimely figs. When shaken, imagine, heaven departed and scrolled and rolled together. Every mountain and island were moved out of place. And the king of the earth, great men, rich men, chief captains, mighty men, every bondman, every free man hid themselves. In the den and in the rocks of the mountain. Pedda gali cheta ugulaadu anjurapu chettu nundi akalapu kayalu raalinattu aakasha nakshatramulu bhoomi meeda raalanu mariyu aakasha mandalamu chuttabadina grandhamulanai kalagipoyenu prati kondayu prati dweepamunu vaati vaati sthanamulu tappenu bhurajulunu ganulunu sahasraadhipatulunu dhanikulunu balistrulunu prati daasulunu prati swatantrulunu konda guhalonu పండ సందులోను దాగుకొని దట్ హ్యాపెన్డ్ ఆన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ జడ్జ్మెంట్ డే న్యాయ తీర్పు దినం యొక్క చివరి భాగంగా ఇది జరుగుతున్నది యు విల్ సీ ఏ కైండ్ బుక్ ఆఫ్ డానియల్ అక్కడ దానియేలు గ్రంథం అనుసరించి చూడవచ్చును ఇన్ ద లాస్ట్ 7 ఇయర్స్ ఆఫ్ పీరియడ్ దే విల్ బి సిమ్యులేషన్ ఈ కాలం యొక్క చివరి 7 సంవత్సరంలో ఈ మహాశ్రమ కాలమును అండ్ దట్ ఇస్ డివైడెడ్ ఇన్ టు పార్ట్స్ దానిని రెండు భాగములుగా విభాగించబడింది ది ఫస్ట్ ఇన్ హాఫ్ ఇయర్స్ Not very serious. మొదటి మూడున్నర సంవత్సరములు అంత కఠినముగా ఉండవు బట్ ది లాస్ట్ హాఫ్ ఇయర్ అయితే చివరి మూడున్నర సంవత్సరములు ఇస్ కాల్డ్ ది గ్రేట్ ట్రిబ్యులేషన్ అది మహాశ్రమకాలం అని పిలువబడును అండ్ నౌ ఫ్రమ్ దిస్ వర్స్ ఇట్ బిగిన్స్ ఇప్పుడు ఈ వచనం నుండి అది ఆరంభం అవుతున్నది సీ ఫ్రమ్ ది వర్స్ 6 ఆన్వర్డ్ ఇస్ ఓన్లీ హిడెన్ ట్రిబ్యులేషన్ చూడండి ఆరవ వచనం మొదలుకొని ఆ తర్వాత దాచబడి ఉన్నటువంటి శ్రమగా ఉన్నది వెన్ దేర్ విల్ బి ఫేమన్ ఎపిడెమిక్ అండ్ బ్లడ్ షెడ్ And chaos in the earth. అప్పుడు కరువులు మరి కష్టములు ఇబ్బందులు
రక్తము ప్రవహించట మరి కూలీలు జరగడము మొదలమైన తెగుళ్ళు ఉండును. బట్ ఇన్ ద లాస్ట్ పీరియడ్ ఆఫ్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్ ఆఫ్ 3 ఇయర్స్ దేర్ బి థింగ్ హ్యాపెన్ టెర్రబుల్. అయితే మహాశ్రమ యొక్క రెండో మహాశ్రమ దినముల యొక్క రెండో భాగములోని సమయములో మహాకఠినమైనటువంటి బాధ కలిగిన సమయములు, ద స్టార్ విల్ ఫాల్ డౌన్, నక్షత్రములు రాలును, ఇన్ మౌంటైన్ విల్ బి షేక్ అవుట్ ప్లేస్, పర్వతములు తమ స్థలములు తప్పును. And now these men are crying out. ఇప్పుడు ఈ మనుషులు కేకలు వేస్తున్నారు. ఓ ఎర్త్ ఓపెన్, ఓ రాక్ ఫాల్ అపాన్ us, ఓ భూమి మా కొరకు నెరవిడుము, ఓ బండారా మా మీద పడుము. We cannot bear wrath of God. దేవుని ఉగ్రతను మేము సహించలేము. What a great mercy have you shown to us in saving us. ఎటువంటి మహా కనికరము మనల్ని రక్షించడంలో ఆయన మనకు చూపినారు. What great love have you shown to us in saving us. మనల్ని రక్షించడంలో ఎటువంటి గొప్ప ప్రేమ చూపినారు. We have been rebels. మనము తిరుగుబాటు చేస్తున్నాం. We have been grieving God. మనం దేవుని దుఃఖపరుస్తున్నాం. Wounding his spirit. మనం ఆయన ఆత్మలో గాయపడుతున్నాం. Breaking every God's command. దేవుని యొక్క ప్రతి ఆజ్ఞను అతిక్రమించినాం. And now we are saved by God's grace. ఇప్పుడు దేవుని కృప చేత రక్షించబడినాం. The hope of reigning in heaven. పరలోకములో ఏర్నయున నిరీక్షణ కలిగి ఉన్నాం. These men are coming down below. ఈ మనుషులు కింద ఉన్న వారు వణుకుతున్నారు. What great love have we shown to those who are saved by the Lamb. ఎవరైతే వర్రె పిల్ల మూలముగా రక్షించ పడి ఉన్నారో వారికి ఎంత మహా ప్రేమ చూపనిది. Now you remember, see for yourself, what great wrath our Lord had to bear for our sake. ఇప్పుడు మీరే చూడండి, జ్ఞాపకం చేసుకోండి, మన ప్రభు మన నిమిత్తమై ఎటువంటి మహా ఉగ్రతను భరించవలసింది. ఇక్కడ ఒక పాపమునకు ఎటువంటి శిక్ష రావాలనో కనబడుతున్నది. Now you see what sin does. ఇప్పుడే చూడండి మీరు, ఎట్లు ఒక పాపము మనిషిని ఏమి చేయించినది. బట్ వాట్ ఏ సిన్ కెన్ బ్రింగ్ అపాన్ మ్యాన్. మరి ఎట్టి ఉగ్రత, ఎట్టి పాపము, పాపము ఎట్టి ఉగ్రతను మనుషుని పైన తెచ్చుకున్నది. మొదటిదిగా ఆ ఉగ్రత సిలువ పైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు పైన పడింది. దట్స్ వై ద సన్ బికేమ్ డార్క్. అందును బట్టి సూర్యుడు చీకటి కమిన. ద లామ్ ఆఫ్ గాడ్ బోర్ ద సిన్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఆన్ ద క్రాస్. దేవుని గొర్రె పిల్ల సర్వలోకం యొక్క పాపమును సిలువ పైన మోసుకుంది. దట్స్ వై ఆన్ దట్ డే ఎర్త్క్వేక్ కేమ్. అందును బట్టి ఆ దినమున భూకంపము కలిగింది. బై ద బ్లడ్ నౌ వి ఆర్ సేవ్డ్ ఫ్రమ్ రాత్ టు కమ్. ఆ రక్తము చేత ఇప్పుడు మనము రానయున్న ఉగ్రత నుండి తప్పించబడి ఉన్నాము. బికాజ్ మై లార్డ్ హాస్ బోర్న్ గాడ్ రాత్ ఫర్ మీ. ఎందుకనగా నా ప్రభు దేవుని యొక్క ఉగ్రతను నాకు ప్రతిగా ఆయన మోసుకున్నాడు. ప్లీజ్ సీ రోమన్ చాప్టర్ 5. చూడండి రోమా పత్రిక 5వ అధ్యాయం అండ్ వర్స్ 9-10. 9-10 రోమన్ 5:9-10. రోమా 5:9-10. మచ్ మోర్ దెన్ బీయింగ్ నౌ జస్టిఫైడ్ బై ద బ్లడ్ వి షల్ బి సేవ్డ్ ఫ్రమ్ రాత్ టు హిమ్. ఫర్ ఇఫ్ వి వెన్ వి ఆర్ సిన్ ఎనిమీ వి రెకన్సైల్డ్ టు గాడ్ దట్ హావ్ ఎ సన్ మచ్ మోర్ కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధాన పత్రమైన పక్షమున సమాధాన పత్రమైన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. Only those who know the Lamb as the Lamb of God. ఎవరైతే దేవుని యొక్క గొర్రె పిల్లను ఎరిగి ఉన్నారో గొర్రె పిల్లగా, they understand what great wrath ought to have fallen upon us if we had been saved. మరి మనం రక్షించబడకుండా ఉన్నట్లయితే ఎటువంటి ఉగ్రత మన మీద పడి ఉన్నా అనేది గ్రహించగలం. బట్ బికాజ్ ఆఫ్ బ్లడ్ వి ఆర్ సేఫ్ ఫ్రమ్ దట్ రాత్. అయితే రక్త మూలముగా ఇప్పుడు మనము రానైన ఉగ్రత నుండి రక్షించబడి ఉన్నాం. చూడండి ఇప్పుడు 7వ అధ్యాయం ది బుక్ ఆఫ్ రెవెన్యూ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ఐ వుడ్ సీ నౌ యువర్ ఫ్రెండ్స్ డైరెక్ట్ పర్స్పెక్టివ్ ఆఫ్ క్రాస్. చూడండి ప్రతి ఈ సందర్భములో సిలువ యొక్క వేవేరు పక్షము కనబడుతున్నది. వర్స్ 9 ప్లీజ్. 9వ వచనం. Of this I beheld and lo a great multitude innumerable number of all nations and kindred and people and tongues stood before the Lamb, for the throne and the Lamb, clothed in white robes and palm in hand, and cried with a loud voice saying, salvation to our God is upon the throne and the Lamb. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరును లెక్కింప జాలని ఒక గొప్ప సమూహం కనబడిను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదురును గొర్రెపిల్ల ఎదురును నిలవబడి. Now can you start to compare this song
With a song sung in chapter 5 verse 9. ఈ పాట 5వ అధ్యాయము 9వ వచనములో పాడబడిన పాటతో సరిపోల్చి చూడండి. Because the song of chapter 5 verse 9 is being sung by those believers who overcame devil and death. Now they have the Lord Jesus Christ. 5వ అధ్యాయము 9వ వచనములో ఉన్నటువంటి ఆ పాట మరణమును జయించి విజయులై ప్రభువైన యేసుక్రీస్తు కూడా సింహాసనమందుండి పాడుతున్నటువంటి వారిని సూచిస్తుంది. They overcame devil and death and the guys were. వారు అపవాదిని మరణమును అంత్యక్రీస్తు శత్రువు యొక్క మార్గమును జయించిన వారు. They being overcomers, they are saying, we shall reign upon the earth. వారు జయించిన వారై మేము భూమిపై ఏలుదామని పాడుతున్నారు. That's why they sing that song. అందుకొరకే ఆ పాట పాడుతున్నారు. But this company is not saying they will reign. అయితే ఈ గుంపు ఇక్కడ మేము ఏలుదమని చెప్పడం లేదు. They are only believing on Lord Jesus Christ through trouble and tribulation. వారు శ్రమల మూలముగా కష్టముల మూలముగా ప్రభువైన యేసుక్రీస్తును అందు విశ్వసిస్తున్నారు. See, there are some people, చూడండి కొంతమంది ఉంటారు, they will not believe till they have a stick upon them. వారి మీద ఒక దెబ్బ పడేంత వరకు వారు విశ్వసించరు. When they are in prosperity, no time for God. వారు బాగా వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండేటప్పుడు దేవునికి సమయం లేదు. So even trouble come, death come, sorrow come, poverty come, court case come. Now God help us. కష్టములు వస్తే, ఇబ్బందులు వస్తే, ఇరుకులు వస్తే, శ్రమలు వస్తే, బాధలు వస్తే, రోగములు వస్తే, కోర్టు కేసులు వస్తే ప్రభు అయిపోయి రక్షించమని అంటారు. But before that, అయితే దానికి ముందు they are far too busy for prayer. ప్రార్థన అంటే వారి సమయమే లేదు. How can they find time for worship, such a long worship? ఇంతసేపు మీరు కూర్చొని ఆరాధిస్తుంటే ఇంత సమయానికి ఎవరే ఆ సమయం ఇస్తే? They are busy people. వారికి చాలా పనులు ఉంటాయి. They are important people. వారు చాలా ప్రాముఖ్యమైన మనుషులు. They are great people. వారు గొప్ప మనుషులండి. They can't miss time. వారికి సమయం ఎంతో చేరేరు. But when trouble come, అయితే కష్టములు వస్తే, and come their power of darkness upon them, వారి బయట చీకటి సమయంలో వస్తే, and all things go wrong, అన్ని అప్పుడు వారిలో కలవరమైతే, then tears start flowing, అప్పుడు కన్నీళ్లు గారుస్తుంటారు. Now Lord, we have nobody else. ప్రభువా, ఇప్పుడు మాకు ఎవరు దిక్కులేరు. Money gone, friends gone, has gone. ఉన్న డబ్బు పోయింది, మరి ఉద్యోగం పోయింది, ఆరోగ్యం పోయింది, అంత పోయింది. Now God, have mercy upon us. ప్రభువా, ఇప్పుడు మమ్మల్ని కరుణించు. No doubt, he forgive. సందేహం లేదు, క్షమించును. But you cannot go on God's throne when you only come that way. Aithe aa vidhamuga nee vachinatlayite simhasanam paiki nee uralevu. That's why they are only saying salvation. Andunu batti vaaru rakshanani maatrame palukutunnaru. They are crying salvation to our God in upon the throne and the lamb. Vaaru chapter revelation 7వ అధ్యాయము 10వ వచనములో సింహాసనాసునైన దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం అని మాత్రం చెప్తున్నారు. యు సీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ సేమ్ చాప్టర్, చూడండి అదే అధ్యాయంలోని ఆరంభములో, హౌ ది జూస్ యాజ్ ఎ నేషన్ ఆర్ రిపెంటింగ్ అండ్ దే బిలీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎట్లు యూదులు జనాంగముగా పశ్చాత్తాపపడి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు. అండ్ ఐ టోల్డ్ యు ద సిక్స్త్ ఫీస్ట్ వాస్ దేవ టోర్నమెంట్. నేను ముందుగా చెప్పినట్లు ఆరవ పండుగ ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ. ఆన్ దట్ డే ద జూస్ as a nation repent. ఆ దినమున యూదులు జనాంగముగా జనమంతయు పశ్చాత్తాపపడుదురు. Because for the 3.5 years they were deceived by Antichrist. ఎందుకనగా 3.5 సంవత్సరముల కాలము ఈ శత్రువు అయినటువంటి అంత్యక్రీస్తు వలన వారు మోసపోయినారు. In end days they receive Antichrist as their Messiah in their temple. వారు ఆ యొక్క అంత్య దినములలో వారు అంత్యక్రీస్తును వారు తమ మెస్సయగా తమ ఆలయములో అంగీకరించదరు. But after 3.5 years, అయితే 3.5 సంవత్సరముల కాలమైన తర్వాత, దట్ యాంటీక్రైస్ట్ విల్ ఆఫర్ ద సక్రిఫైస్ ఆన్ అనిమల్ ఇన్ ద టెంపుల్. ఆ క్రీస్తు శత్రువైనటువంటి ఆ అంత్యక్రీస్తు అపవిత్రమైనటువంటి జంతువును ఆ దేవుని మందిరములో బలిగా అర్పణగా అర్పితురు. అప్పుడు వారి అరే మేము మోసపోయినాము, ఈయన నిజమైన మెసయా కాదు. ఈజ్ ఆఫరింగ్ pigs and animals on the altar. ఈయన అపవిత్రమైన జంతువులు పందులను బలిపీఠం పైన అర్పిస్తున్నారు. Then on that day they will repent. ఆ దినమున అప్పుడు వారు పశ్చాత్తాపడరు. Having been deceived for 3.5 years, 3.5 సంవత్సరాల కాలం అంతయు మోసపోయిన తర్వాత, now they come Lord Jesus Christ. ఇప్పుడు వారు ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు వస్తున్నారు. And then they will go in the whole world. అప్పుడు వారు సర్వలోకములోనికి వెళ్తారు. And then also preach also. అప్పుడు పోయి ప్రకటిస్తారు. And then they come to you. అప్పుడు వారు ఇక్కడ వస్తున్నటువంటి ఆ సమూహం కనబడుతుంది. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవరు లెక్కింపజారని గొప్ప సమూహం. Who are they? ఎవరు వారు? The people who believe on Lord Jesus Christ after that you have repented
and gone to preach. యూదులు పశ్చాత్తాపపడి బయలుదేరి వెళ్లి ప్రకటించిన తర్వాత వచ్చే సమూహం. Because of trouble they are repenting. శ్రమలను బట్టి ఇప్పుడు వారు పశ్చాత్తాపడుతున్నారు. Yes, yes, like you also must not be so stubborn. అవును అవును, ఆ విధముగా యూదులనే మనము కూడా అంతటి మూర్ఖులముగా ఉండకూడదు. Now they sing a song. ఇప్పుడు వారు ఒక పాట పాడుతున్నారు. Salvation to our God and the Lamb. దేవునికి గొర్రె పిల్లకును రక్షణగా స్తోత్రం. Vast multitude being saved for all part of the world. At that time mahasamoham lokam yokka anni bhagamulundi aa samayamandu rakshinchabadutunnadu. But they cannot occupy a place among God's throne. Aithe devuni simhasanamandu stalamunu vaaru aakraminchukolaleru. They have to suffer some loss because of that. Daanini batti vaaru kontha nashtamunu anubhavinchalsi undi. Abhi one more song. Mari oka paatu chudandi. Verse 14. 14th vachanam. And I said, sir, thou knowest. And he said, we these are they which came out of great tribulation and have washed their robes and made them white in the brotherland. Anduku nenu ayya neeke teriyanaga athadu ilaagu natho cheppanu veeru maha shrama anubhavinchu vachina varu gorre pilla raktamulo tama vastramulanu udugukoni vaatini telupu chestunnadi. Now from that vast multitude aa visharamainatvanti samuhamulo nundi there will be a number of believers who will suffer much. Sara shrama anubhavinche కొంత సంఖ్య గల విశ్వాసులు ఉంటారు. అండ్ దట్ నంబర్ ఇస్ గోయింగ్ టు బి గివెన్ వైట్ రోబ్. ఆ సంఖ్యకు తెల్లని వస్త్రములు ఇవ్వబడబోతున్నవి. ప్లీజ్ సీ ఫ్రమ్ ది వర్స్ 11. చూడండి 11వ వచనం నుండి. ఆల్ ది ఏంజెల్స్ స్టూడ్ రౌండ్ బై ద థ్రోన్ ఫర్ ది ఎల్డర్ అండ్ ఫోర్ బీ అండ్ ఫెల్ బిఫోర్ ద థ్రోన్ ఆన్ ద ఫేసెస్ వర్షిప్ గాడ్ సేయింగ్ ఆమేన్ బ్లెస్సింగ్ గ్లోరీ విజ్డమ్ థాంక్స్ గివింగ్ ఆనర్ పవర్ అండ్ మైట్ బి అన్ టు అవర్ గాడ్ ఎవర్. వన్ ఆఫ్ ది ఎల్డర్స్ ఆన్సర్డ్ అంటు మీ వాట్ ఆర్ దీస్ దేర్ ఇస్ ఇన్ వైట్ రోబ్ అండ్ వెన్స్ కేమ్ దే. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టును ఆ నాలుగు జీవుల చుట్టును నిలవబడి ఉన్నది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్ యుగ యుగముల పర్యంతము మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుతూ దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు ఎక్కడ నన్ను అడిగారు. See, they are wearing those white robes. చూడండి అక్కడ వారు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్నారు. Because in the end days, ఎందుకనగా అంత్య దినములో, the devil is going to be extremely furious. సాతాను మహా ఉగ్రుడు కాబోతున్నాడు. And he will use many wicked devices to bring the defilement among God's people. దేవుని పరిశుద్ధులలో అపవిత్రత కలిగించుటకై చాలా ప్రస్తమైన పనులు వాడు ఉపయోగించబోతున్నాడు. Devil will come like a flood at that time. సాతాను ఆ సమయంలో ప్రవాహం వలె పొర్లును. Even to force people మనుషులను బలవంత పెట్టి పాపము చేయించును. It will be that terrible day. అది ఆ భయంకర దినముగా ఉండును. And because Holy Ghost be already taken up before. ఎందుకంటే ఇంతకు ముందే పరిశుద్ధాత్ముడు పైకి ఎత్తబడినాడు. Men find very very hard to resist those temptations. ఆ శోధనలు వచ్చినప్పుడు మనుషులు ఎదురాడేది ఇక వారికి చాలా కష్టం. But those who resist that time, ఆ సమయంలో ఎవరైతే ఎదురాడిదరో, by the blood they will be washed. రక్తము ద్వారా వారు కడగబడుతారు. And be given white robe. వారికి తెల్లని వస్త్రం ఇవ్వబడును. Even though devil has been trying and trying to defile them, సాతాను వారిని అపవిత్రము చేయడానికి ప్రయత్నము చేసి ప్రయత్నము చేసినప్పటికీ, but a small number will remain faithful. అయితే ఒక చిన్న సంఖ్య నమ్మకముగా ఉండును. And they are given white robe. వారికి తెల్లని వస్త్రములు ఇవ్వబడును. Verse 15. చూడండి ఇప్పుడు 15వ వచనం. Therefore are they before the throne of God and serve him day and night in the temple. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి దివారాత్రము ఆయన ఆలయములో ఆయనను సేవించుతున్నారు. They serve him there. వారు అక్కడ ఆయన సేవ చేస్తున్నారు. They don't serve him as kings and priests as those are crucified. వారు రాజులుగా యాజకులుగా 5వ అధ్యాయములో ఉన్న వారుగా సేవ చేయడం లేదు. See, I want you to see the different companies in heaven. పరలోకములో ఉండే వెవ్వేరు గుంపులు మీరు చూడవాలని గ్రహించాలని కోరుతున్నాను. Unless you are faithful upon the earth, remember you have also the same loss there. భూమి పైన మీరు నమ్మకముగా ఉంటేనే గాని జ్ఞాపకం ఉంచుకోనండి అక్కడ కూడా అదే నష్టము మనం మీకు కలుగును. ఇస్ ఏ జస్ట్ గాడ్ అండ్ హి విల్ రివార్డ్ us అకౌంట్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన నమ్మకమైన దేవుడు గనక ఆయన మన నమ్మకత్వం బట్టి బహుమానములు ఇచ్చును. Verse 16. 16వ వచనం. They hunger no more, nor thirst any more, neither shall sun nor lamb nor any heat. వారికి కమీద ఆకలి ఏమను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండను ఏ వడగాలి ఏనను వారికి తగలదు. Verse 17. 17. The lamb which is in the midst of the throne shall feed them and shall lead them out to fountain water and God will wipe all tears dry. సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్లవారి కాపరియై జీవ జలముల బుగ్గల యొద్దకు వారు నడిపించును.
దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నో డౌట్ దే విల్ బి ఇన్ గాడ్స్ కింగ్డమ్. సందేహం లేదు, వారు కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. దే విల్ బి ఫెడ్ అండ్ లెడ్ బై ద లామ్. గొర్రె పిల్ల వలననే వారు తృప్తిపరచబడదురు, వారు నడిపించబడదురు. బట్ దే వోంట్ బి ఆన్ ద థ్రోన్ యాస్ కింగ్స్. అయితే రాజులుగా సింహాసనం పైన వారు ఉండరు. దట్ పొజిషన్ ఆఫ్ ద థ్రోన్ ఇస్ ఫర్ దోస్ who now will determine to be faithful, watchful, careful, everything. ఇప్పుడే ఎవరైతే నమ్మకముగా సత్యముగా యథార్థముగా ఆయన హత్తుకొని ఉండకై ఎవరు తీర్మానము చేయుదురో వారికి ఆ స్థానం అక్కడ సిద్ధపరచబడును. And don't wait for tribulation to come near God. మరి దేవునికి ఇంకా సమీపముగా రావడానికి మహాశ్రమ కాలము కొరకు ఇంకా కనిపెట్టవద్దు. Don't wait for high fever to come near God. దేవుని సమీపించడానికి మాకు పెద్ద జ్వరము సత్యంత జ్వరము రావాలని కనిపెట్టవద్దు. No, come unto him as you are. మీరు ఉన్న పాటలోనే ఉన్నట్టుగానే ఇప్పుడే రండి. When the sun is shining, days are good. అప్పుడు సూర్యుడు ప్రకాశిస్తుండగానే ఈ దినములు మేలుకరమైన దినములు. At that time worship him and honor him as glorify. ఎట్టి సమయములోనే ఆయనను ఘనపరిచి ఆయనను సేవించి ఆయన ఆరాధించండి. Otherwise you will suffer loss. లేకపోయినట్లయినా మీరు నష్టం పొందుదురు. We are seeing from God's word how the lamb is only power to help us. మనము దేవుని వాక్యములో నుండి చూస్తున్నదేమనగా ఎట్టు గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల మాత్రమే మనకు సహాయం చేయుచున్నాడు. Behold the lamb. దేవుని గొర్రె పిల్ల ఇదిగో. You want to know the Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తును మీరు ఎరగొట్టునారా? And want to be in his kingdom? ఆయన రాజ్యములో ఉండగొట్టునారా? The everlasting kingdom? ఆ శాశ్వత రాజ్యములో ఉండగొట్టునారా? And full glory? ఆయన పరిపూర్ణ మహిమను చూడగొట్టునారా? Then learn to behold him as a lamb. అట్లయితే ఆయనను గొర్రె పిల్లగా చూచుటకు నేర్చుకోండి. Feed upon him as a lamb. గొర్రె పిల్లగా ఆయనను భుజించండి. Be washed by the blood every moment by the lamb. ప్రతి క్షణక్షణమున గొర్రె పిల్ల యొక్క రక్తము చేత కడగబడండి. Then we are so high. అప్పుడే అంత ఉన్నతముగా హెచ్చించబడి మన యొక్క స్వాస్థ్యమునందు ఏరుతుంది. Now there are many more references on the same lamb. అదే గొర్రె పిల్ల విషయమై అనేక సందర్భం ఉన్నది. I won't go any further. ఇంకా ముందుకు నేను పోను. If for the evening God willing. ఒకవేళ చిత్తమై దేవుని చిత్తమైతే సాయంకాలం చూస్తాం. And see in full detail who lamb is. గొర్రె పిల్ల ఎవరనగా ఎవరని పరిపూర్ణ వివరముగా చూడండి. What the lamb can do in our life. గొర్రె పిల్ల మన జీవితంలో ఏమేమి చేయగలదు. His blood to wash us. ఆయన రక్తము మనను కడుగుటకును. His blood to cleanse us. ఆయన రక్తము మనను పవిత్రపరచుటకును. And purge us. మనను శుద్ధి చేయుటకును. There are three words used with the blood. రక్తము వలన మూడు పదములు వాడబడుతున్నవి. Cleansing, washing and purging. కడగడము, శుద్ధి చేయడము, పవిత్రపరచడం. Now you find the word cleansing comes in 1 John 1:7. మరి మొదటి యోహాను 1:7 ఒకటి ఏడులో పవిత్రపరచబడు అనే పదం కనబడుతుంది. ఫస్ట్ జాన్ చాప్టర్ 1:7 మొదటి యోహాను 1:7 చూడండి దయచేసి. దట్ క్లెన్సింగ్ అది పవిత్రపరచుట. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హిస్ సన్ ఇన్ వాషింగ్. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయు. దట్ క్లెన్సింగ్ అది పవిత్రత. సీ ఫర్ ఎగ్జాంపుల్ దృష్టాంతముగా యు హావ్ ఇన్ యువర్ స్ట్రీట్ మచ్ రబిష్. మీ యొక్క వీధిలో ఎంతో పెంట చెత్త ఉన్నది. ఎందుకంటే వీధిలో మనుషులు అక్కడ పెంట చెత్త అంతా ఆ చెత్త చాలా నెలల కొరది అక్కడే ఉంది. అప్పుడు దుర్వాసన కూడా వస్తుంది. అప్పుడు వర్షం వస్తుంది. అండ్ హెవీ కమ్ పెద్ద వర్షం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ చెత్త అంతటి అక్కడ ఉన్న అంతా కూడా కరగబడిపోతుంది. If you have a word ఇక్కడ ఉన్నటువంటి పవిత్రత అనే పదములో ఆ భావం ఉన్నది. Now because in our heart, ఎందుకనగా మన హృదయములలో filth of sin has been accumulating for many many thousand years. పాపము యొక్క పెంట రోత అనేక వేల సంవత్సరం నుంచి కూర్చబడుతున్నది. From the time of our first father Adam. మన యొక్క మొదటి పితరుడైనటువంటి ఆదాము మొదలుకొని ఫ్రమ్ దట్ డే టిల్ టుడే ఆ దినం మొదలుకొని నేటి దినం వరకు దేర్ ఇస్ ఎ ఫిల్త్ ఆఫ్ సిన్ ఇన్ ద హార్ట్. పాపం యొక్క రోత పెంట హృదయంలో ఉన్నది. బికాజ్ ఆడమ్ గేవ్ టు హిస్ సన్ హి టు సన్ లైక్ దట్. ఎందుకనగా ఆదాము ఆయన కొడుకు ఇచ్చాడు, ఆయన కొడుకు ఆయనకి ఇచ్చాడు, ఆయన కొడుకు ఆయనకి ఇచ్చాడు. వి ఇన్హెరిట్ అవర్ ఫోర్ ఫాదర్స్ ఇన్ ఆఫ్ మన యొక్క మూల ఫలమ పితరుల యొక్క పాపమును మన స్వభావములోనే మనం సంపాదించిన యేసు క్రీస్తు నందు విశ్వసించినప్పుడు హిస్ బ్లడ్ టేక్స్ అవే ఆల్ ది అక్యుములేటెడ్ ఫిల్త్ ఆఫ్ ఆల్ ది సెంచురీస్. ఆయన రక్తము ఈ శతాబ్దముల నుండి కూర్చబడినటువంటి ఆ మనలోని పాపములంతా కొట్టుకొని పోతున్నాడు. సెకండ్ వర్డ్ రెండవ మాట చాప్టర్ 1 రెవల్యూషన్ ప్రకటన మొదటి అధ్యాయం అండ్ వర్స్ 6 5 or 6 5 6 వచనములు and loved us and washed us from sin, your blood. ఆరో వచనము
మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించినవాడు. Washed us with his own blood. తన సొంత రక్తము చేత మనల్ని కలిగి. And made us king and priest. మన రాజులుగాను యాజకులుగా చేత. Now you find the very same filth which had been there for many years in the street. చూడండి, వీధిలో ఉన్నటువంటి అనేక నెలల నుంచి ఉన్నటువంటి ఆ చెత్త, ఆ పెంట also leaves many many dirty mark on the street and the wall round. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వీధి స్థలము పైన, అక్కడ ఉన్నటువంటి ఆ గోడ పైన వికారమైన మరకలు కలిగిస్తుంది. And those marks are not removable in rain water. ఆ మరకలు వర్షపు నీళ్ళ వలన పోవు. For that you require some brushes and some soap, some chemical for scrubbing, then remove it off. అది పోవాలంటే దానికి ఒక బ్రష్ పెట్టి కొన్ని మందులు ఉపయోగించి బాగా కరిగి తెరే కానీ పోవు. Only then the mark go away. అప్పుడే ఆ మరకలు పోతున్నది. Now how about the marks of sin upon our faces? అట్లయితే పాపపు యొక్క మరకలు మన ముఖములపై ఉండగా ఎట్లు? Because of the inherited sinful nature, మన యొక్క స్వాస్థ్యమైనటువంటి పాపము వలన కలిగేటువంటి ఆ మరకలు, we carry upon the whole body marks of sin. మన యొక్క దేహమంతటిపైని పాపపు యొక్క మరకలను కలిగి ఉన్నాం. Right from the head to the feet. తల మొదలుకొని పాదముల వరకు ఉన్నవి. You can see from your head and the eyes and the nose and the chin and the teeth and the hand and feet. మీ యొక్క తలలోనో, మీ ముఖము పైన, మీ కనులలో, మీ పెదవుల పైన, మీ యొక్క ముఖము పైన, మీ యొక్క వర్చస్సు పైన, మీ దేహం పైన, మీ చేతుల పైన ఏదో ఒక విధమైనటువంటి పాపపు యొక్క మరకలు కనబడుతుంది. ఉన్నవి అక్కడ. And they won't go easily. అవి సులువుగా పోవు. It's only when you begin to obey God. దేవునికి లోబడడానికి ఆరంభించినప్పుడు. And are washed by daily. దినదినము రక్తమన కడగబడేటప్పుడు ఈ మార్క్ స్టార్ట్ డిస్అపియరింగ్. ఈ మరకలన్నీ మాయమైపోతున్నాను. అయ్యో, ఆల్సో ఫేస్ చేంజ్. అప్పుడు నీ ముఖం మారిపోవును. ద సేమ్ ఫేస్ బికమ్ డిఫరెంట్ ఫేస్. అదే ముఖము వేరైన ముఖం అవును. అండ్ అదర్స్ కెన్ సీ ద మార్క్స్ ఆఫ్ ప్యూరిటీ అండ్ జెంటిల్నెస్ అండ్ కైండ్నెస్ ఆన్ ద సేమ్ ఫేస్. పవిత్రత, పరిశుద్ధత, మృదుత్వము, సాధుత్వము, నెమ్మది, నిదానముతో కూడినటువంటి ఆ లక్షణములు అదే ముఖము పైన ఇతరులు చూచారు. దీ మార్క్స్ వోంట్ గో అవే ఆన్ ద డే ఆఫ్ న్యూ బర్త్. మరి నూతన జన్మ దినమునానే ఈ మరకలన్నీ పోవు. దే గో అవే గ్రాడ్యువల్లీ. అవి మెల్లమెల్లగా పోవు. అండ్ ఫైనల్లీ ఆన్ ద డే ఆఫ్ రిజరెక్షన్. అప్పుడు చివరిగా పునరుత్థాన దినమున దెన్ యు సీ యు ఫేస్ టు ఫేస్. అప్పుడు ఆయన ముఖాముఖిగా వి షల్ బి లైక్ హిమ్. మనం ఆయనను పోలి ఉండదాము. ఇన్ దట్ సెన్స్ వి ఆర్ వాష్డ్ ఇన్ ద బ్లడ్. ఆ భావములు దినదినమున ఆయన రక్తములో కడగబడుచున్నాం. మార్క్స్ ఆఫ్ సిన్ టు బి వాష్డ్ అవే. పాపము మరకలు కడగబడును. దట్ థర్డ్లీ మూడవది ద పర్జింగ్. హెబ్రూ 9:14. హెబ్రీయులకు 9:14. 9:14. 9వ అధ్యాయము 14వ. How much more shall the blood of Christ, to the eternal spirit, purge your conscience from dead works to living God. నిత్యుడగు ఆత్మ ద్వారా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. That word purge is very strong to the in Telugu. తెలుగులో ఇక్కడ బలమైన శుద్ధి అనే పదముగా కనబడుతుంది. Generally, when the goldsmith is refining a gold, సాధారణంగా కంసాలి వారు బంగారమును శుద్ధి చేయనప్పుడు, he will melt the gold in the vessel. బంగారమును ఒక పాత్రలో కరిగించు. In a strong fire. బలమైనటువంటి అగ్ని జ్వాలను. Then he brings a very strong flame, blue flame by blowpipe in the same metal. అప్పుడు గొట్టము తీసుకొని ఊదుట ద్వారా అదే అగ్నిలో నీలవర్ణము కలిగినటువంటి జ్వాలలు వచ్చి అంత పర్యంతము ఊతున్నారు. And does it 10 times. అప్పుడు అట్లు 10 అంతలు చేస్తున్నాడు. ఎవ్రీ గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఇస్ బర్న్ట్ అవే. దానిలో ఉన్న ప్రతి నలుసు చిన్నది కూడా కాలిపోరు. దెన్ యూ కెన్ సీ ఓన్ ఫేస్ ఎగ్జాక్ట్లీ లైక్ మిర్రర్ ఇన్ ద సేమ్ మ్యాటర్. అద్దము వలె అదే ద్రావకములో తన ముఖము కనబడేంత వరకు చేస్తున్నాడు. నౌ ఇట్ ఇస్ ప్యూర్ గోల్డ్. ఇప్పుడు ఇది స్పష్టమైనటువంటి స్వచ్ఛమైన బంగారం. లైక్ మిర్రర్ ఐ కెన్ సీ మై ఓన్ ఫేస్ షైనింగ్ అవుట్ దేర్. అద్దము వలె నా ముఖము దానిలో మెరయుచున్నది కనబడుతున్నది. దట్స్ కాల్డ్ పర్జింగ్. అది శుద్ధి చేయుట. That means from the very hidden texture of the gold, the dirt is being brought away. దాని యొక్క భావం ఏమనగా బంగారములో దాచబడి కనబడకుండా ఉన్నటువంటి నలుసుతో కూడిన సహా అది అంతయు దహించబడుతుంది. All of us carry in us the curse of sin. మనందరిలో కూడా పాపము యొక్క శాపము మనం మోసుకొని వెళ్తున్నాం. We have inside the sinful nature. మన లోపల పాప స్వభావం ఉన్నది. And we have to become part of our divine nature. మనము దైవ స్వభావములోని పాలివారము కావాలను. And God has to bring in us the refining fire. దేవుడు మన లోపలికి శుద్ధి చేయనటువంటి అగ్నిని తేవాల్సి ఉంది. Till we are completely divine. మనము సంపూర్ణమైన దైవికముగా చేయబడే పరిగణ. The very face of Lord Jesus Christ is reflected clearly
from us. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ముఖము మన లోపల నుండి స్పష్టముగా ప్రతిఫలింప చేయబడే పర్యంతము జరగవలెను. For that you require the blood in the conscience. దాని కొరకై నీ మనస్సాక్షిలో రక్తము కావాలను. That means our conscience should become very very sensitive. దాని యొక్క అర్థం ఏమనగా మన యొక్క మనస్సాక్షి బహు గమనముగా కలిగిన even the very thought of sin to us not very possible. పాపము యొక్క తరం పనగానే మనలో ఒక విధమైనటువంటి పులకరింపు కలుగుతుంది. How it turns into grain of sand in the eye gives trouble. చూడండి ఒక చన్నని ఇసుక నలుసు మన కంటిలో ఎంత బాధ కలిగిస్తుంది. But the very same grain in the nose will give trouble. అయితే అదే నలుసు ముక్కులో పడితే ఏం బాధ లేదు. But when going in the eyes, అయితే కంటిలో పడితే it is much pain there. చాలా నొప్పి. While 10 times sand may go in the mouth or the nose or ear will give trouble. దాని అంతగా ఇంకా పదంతల మందు కూడా నోట్లో ముక్కులో పడితే అంత బాధ కలగదు. Because the eyeball is very sensitive. ఎందుకనగా ఆ కనుగుడ్డు చాలా సూక్ష్మమైనటువంటిది. Same should be your consciousness. అట్లనే మీ యొక్క మనస్సాక్షి కూడా ఉండవలసింది. As you grow spiritually, ఆత్మీయముగా ఎదిగే కొలది we become very very sensitive. మనము చాలా అతి సూక్ష్మ జ్ఞానం కలిగి ఉంటాము. The thought of sin becomes very very repulsive. పాపము యొక్క తలంపు కూడా మనకు అది వేదన కలిగిస్తుంది. For that we require the daily purging by the blood. దాని నిమిత్తమై దినదినము రక్తం వలన కడగబడట అవసరం. By faith we receive into us the blood for the inward cleansing. విశ్వాసము ద్వారా ఆంతర్యములోని పవిత్రత శుద్ధి కొరకై రక్తమును పొంది outwardly I do no sin. ఒకవేళ బాహ్యముగా నేను ఏ పాపము చేయకపోను. I know my inward nature. అయితే నా ఆంతర్య స్వభావము నాకు తెలుసును. Evil thought or bad dreams. చెడు తలంపులు చెడు స్వప్నములు even that has to be removed and cleansed. అవి కూడా తొలగించబడాలి. అవి కూడా కడగబడాలి. These evils help you for the blood. ఈ మూడు మాటలు ఆ రక్తం విషయంలో సహాయం చేయును. The daily cleansing and washing and purging. దినదినము పవిత్రపరచబడము దినదినము కడగబడము దినదినము శుద్ధి చేయబడము. All by the blood. ఇవన్నీ కూడా రక్తము చేయును. Of the lamb. గొర్రె పిల్ల యొక్క రక్తం. Behold the lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. Behold the lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. Ask the Lord, let you see him as he is. ప్రభువును అడగండి ఆయన ఉన్న పాటున మనకు కనబడినట్లు చేయమని. If God helps us, we shall see the remaining verses. దేవుడు మనకు సహాయం చేసినట్లయితే మిగతా వచనములు ఈ సాయంకాలమున మనం వింటాం. For Lord has revealed both the lamb in the other chapters of Revelation. ప్రకటన గ్రంథములోని ఇతర అధ్యాయములో ప్రభు గొర్రె పిల్ల విషయమై ఏమేమి బయలుపరిచి ఉన్నాడో అవి సాయంకాలం చూచడం. But please pray again and again. అయితే తిరిగి తిరిగి ప్రార్థన చేయండి. Lord, teach me about the lamb. ప్రభువా గొర్రె పిల్ల విషయమై నాకు నేర్పించు. How to eat him and feed upon him. ఆయన నేను ఎట్లు భుజించవలసింది ఎట్లు ఆయన నేను తినవలసింది. How to be one with him. ఎట్లు నేను ఆయనతో ఏకము కావలసింది. And be a part of his kingdom. ఆయన రాజ్యంలో ఎట్లు భాగం కావలసింది. The seven hearts and seven eyes. ఏడు కొమ్ములు ఏడు కనులు. And give us also divine wisdom. మనకు దైవ జ్ఞానము కూడా ఇచ్చును. క్షమిప్రే ప్రార్థన చేయండి.